2024 సార్వత్రిక ఎన్నికలకు ముందు జరగబోతోన్న మరో ఆసక్తికరమైన ఎన్నిక ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నిక. ఇప్పుడు నంబర్ గేమ్ 154 21 దగ్గర ఆగిపోయింది. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఈ నంబర్ గేమ్ చాలా కీలకం కానుంది. అంకెల లెక్కలు చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా సేఫ్ పొజిషన్ లో ఉన్నట్లు లెక్క, కానీ ఫలితాలు తారుమారు కావడానికి ఒక్కడు చాలు. ఆ ఆశతోనే తెలుగుదేశం పార్టీ ఇవాళ ఎమ్మెల్సీ ఎన్నికను ఎదుర్కోబోతోంది. బీసీ మహిళ పంచుమర్తి అనురాధను బరిలోకి దింపింది టీడీపీ. ఈ ఎన్నికకు విప్ లేకపోవడంతో ఎమ్మెల్యేలంతా ఆత్మ ప్రబోధానుసారం ఓట్లేస్తారనేది చంద్రబాబు అండ్ టీం ఆశ. గత కొంతకాలంగా వైసీపీ ఎమ్మెల్యేలు చాలామంది తమతో టచ్లో ఉన్నారని టీడీపీ నాయకులు చాలా ధీమాగా చెబుతున్నారు. ఇప్పటికే వైసీపీ ఎమ్మెల్యేలు ఆనం రామనారాయణ రెడ్డి, కోటం రెడ్డి, శ్రీధర్ రెడ్డి లాంటి వాళ్ళు అధిష్టానంపై అసంతృప్తితో ఉన్నారు. వారిద్దరూ టీడీపీకి మద్దతిచ్చినా కనీసం మరొక ఎమ్మెల్యే ఓటు అవసరం. మరి ఆ ఒక్కరు ఎవరనేదే సస్పెన్స్. ఖచ్చితంగా 7 గెలుస్తామనే ధీమా వైసీపీది. అధికార పార్టీలోని అసంతృప్తి తమకు కలిసి వస్తుందనేది టీడీపీ ఆశ. ఇంతకీ ఏం జరగబోతోంది? ఇదే అంశంపై ఇవాళ బిగ్ డిస్కషన్లో డిస్కస్ చేద్దాం. చర్చలో పాల్గొంటున్నారు కేఎస్ ప్రసాద్ గారు, పొలిటికల్ అనలిస్ట్ గురుమూర్తి గారు, తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి శ్రీనివాసరెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మరి కాసేపట్లో జనసేన పార్టీ సీనియర్ నాయకులు శాంతి ప్రసాద్ గారు కూడా ఈ బిగ్ డిస్కషన్లో మనతో పాటు యాడ్ అవుతారు. అందరికీ నమస్కారం, వెల్కమ్ టు 99 టీవీ. ముందుగా గురుమూర్తి గారు, మీకున్న ధీమా ఏంటి? లెక్క ప్రకారం చూస్తే సంఖ్యాబలం లేదు. మీరు గెలిచింది 23 మంది ఎమ్మెల్యేలు, దానిలో 4 బయటకు వెళ్ళిపోయారు. ఇన్ ద సెన్స్ వైసీపీకి ప్రోగా ఉన్నారు ఇప్పుడున్న పరిస్థితుల్లో. మీకు ఓటేసే అవకాశం ఎలాగూ లేదు. మినిమం 22 మంది ఎమ్మెల్యేలు ఓట్లేస్తేనే మీ ఎమ్మెల్సీ అభ్యర్థి పంచుమర్తి అనురాధ గారు గెలిచేది, కానీ సంఖ్యాబలం లేకపోయినా మీరు పోటీలో పెట్టారంట. దానికి వైసీపీ నాయకులు చాలామంది చెప్తున్నారు గెలిచే సీట్లేమో వాళ్ళ వాళ్ళకి ఇచ్చుకుంటారు, ఓడిపోయే సీట్లేమో ఇక వరల రామయ్య గారికి, ఇక బీసీ మహిళ పంచుమర్తి అనురాధ గారికి, ఇలాంటి వాళ్ళకి అందరికీ ఇస్తారు అని చెప్పేసి కూడా ఆరోపణలు చేస్తున్న పరిస్థితి. మీకున్న ధీమా ఏంటో చెప్పండి. మీరు చాలామంది అసంతృప్త ఎమ్మెల్యేలు ఉన్నారు, ఆనం రామనారాయణ రెడ్డి గారు, లేకపోతే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు, వీళ్ళు మాత్రమే కాదు ఇంకా చాలామంది చాలా కాలంగా మాతో టచ్లో ఉన్నారని చెప్పి మీలాంటి నాయకులు, చంద్రబాబు నాయుడు గారు, లేకపోతే మీకు చాలా ఫేవర్గా మాట్లాడే వైసీపీ రేబల్ ఎంపీ రఘురామ కృష్ణరాజు గారు మాట్లాడుతూ ఉంటారు కదా. సో మీ ధీమాకు గల కారణం ఏంటి? ఎంతమంది మీకు సపోర్ట్ చేసే అవకాశం ఉంది ఇవాళ గురుమూర్తి గారు? రవి గారు, మీకు ప్యానెల్లో ఉన్నటువంటి మిత్రులందరికి కూడా నమస్కారం. నమస్కారం. ఈరోజు 23వ తేదీ శాసన మండలిలో ఎమ్మెల్యే కోటా నుంచి ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. 7 స్థానాలకి జరుగుతున్నటువంటి ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు అధికార పార్టీ నుంచి 7 అభ్యర్థులను పెట్టడం జరిగింది. అదేవిధంగా మేము కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీ తరఫున మా అభ్యర్థిని కూడా నిలబెట్టడం జరిగింది. ముఖ్యంగా బీసీసీ వర్గానికి చెందినటువంటి చేనేత వర్గానికి చెందినటువంటి పంచుమర్తి అనురాధ గారు విజయవాడ మేయర్గా కూడా చేసిన వ్యక్తి. ముఖ్యంగా మాకు 23 మంది సభ్యులు ఈరోజు కూడా అసెంబ్లీ లెక్కల ప్రకారం మాకు ఉండాలి. అదేవిధంగా వైసీపీ అధికార పార్టీకి 151 మంది సభ్యులు వాడకుండా, జనసేన సభ్యుడు మరి రాపాటి వరప్రసాద్ గారు ఒకడు జనసేన నుంచి గెలవడం జరిగింది. ముఖ్యంగా మా తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి వాత్పల్లి గణేష్ గారు కానివ్వండి, కర్ణం బలరాం గారు కానివ్వండి, మద్దాల గిరి గారు కానివ్వండి, వీళ్ళందరూ కూడా మరి మా పార్టీని వేయటం జరిగింది. మరి ఈ సందర్భంలో మాకు 23 ఉన్నటువంటి మా బలం 19కి మరి తగ్గటం కూడా జరిగినటువంటి, ఎందుకంటే ఇవాళ చాలా ఉత్కంఠంగా రాష్ట్రం అంతా కూడా చూస్తా ఉన్నారు. ఎందుకు చూస్తున్నారంటే అసలు ఈ శాసన మండలే వద్దనుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి అధికార పార్టీ మొన్న జరిగినటువంటి ఈ పట్టభద్రుల యొక్క ఎన్నికల్లో 3 స్థానాలకు 3 స్థానాలు తెలుగుదేశం పార్టీ గెలుపుకుని మరి తప్పకనే అధికార పార్టీకి ఒక చెప్పారు. ఈ రాష్ట్రంలో ఉన్న గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా మీ ప్రభుత్వం యొక్క తాలూకా పనులు కానీ మరి అదేవిధంగా ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఈ అధికార పార్టీకి ఉన్నటువంటి అసంతృప్తిని గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా చూపించారు. ఈరోజు కూడా చూసుకున్నట్లయితే మాకు ఖచ్చితంగా, ఎందుకంటే మాకు 23 మంది సభ్యులు అధికారంగా మరి అసెంబ్లీ లెక్కల ప్రకారం మాకుండారు, మరి ఆత్మ ప్రబోధ ప్రకారం వాళ్ళందరూ కూడా మాకే ఓటేస్తారని చెప్పి మేము అనుకుంటా ఉన్నాం. ఎందుకంటే ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో మరి అధికార పార్టీకి చెందినటువంటి వాళ్ళని మేము ఎవరినూ కూడా మేము సంప్రదించినటువంటి పరిస్థితుల్లో
కానీ ఇవాల పరిస్థితి చూసుకున్నట్లయితే ఇవాల అధికార పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యే కనీసం ముఖ్యమంత్రి గారిని కలవలేక నియోజకవర్గాల అభివృద్ధి లేక నియోజకవర్గాల్లో పరిస్థితులు చేర్చలేక ఎంతో మంది అసంతృప్తితో ఉన్నటువంటి పరిస్థితి అయితే మనం కలకట్టినట్టు చూస్తా ఉన్నాం. ఇది సత్యం. ఇది రాష్ట్రంలో అందరికీ కూడా తెలుసు. ఎందుకంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రవర్తన ఏ విధంగా ఉందంటే ఈ శాసనసభకు నేనే గెలిపించాను, నేను చెప్పినట్లే వినాలి, నేను చెప్పినట్లే చేయాలి, ఈరోజు సంక్షేమ కార్యక్రమాలు నేను చేస్తున్నాను, మీరు ఎవరండి నియోజకవర్గాల్లోకి, మీకు ఇక్కడ పనేంటి అని ముఖ్యమంత్రి గారు కనీసం అపాయింట్మెంట్ కూడా దొరకనటువంటి ఎమ్మెల్యేలు ఎంతో మంది ఉన్నారు. కాబట్టి ఈ రోజున మేమైతే ఖచ్చితంగా చెప్పగలం పంచుమతి తండ్రాద గారు గెలవబోతా ఉన్నారు, ఖచ్చితంగా గెలవబోతా ఉన్నారు. ఎందుకంటారేమో అది భగవంతుడి యొక్క స్క్రిప్ట్ అన్నమాట. భగవంతుడే ఈ స్క్రిప్ట్ పెట్టాడు. ఎందుకు పెట్టాడంటే మొన్న అసలు శాసనమండలి వద్దనుకున్నటువంటి ఈ ప్రభుత్వానికి మొన్న శాసనమండలి ఎన్నికలు జరిగితే మూడు పట్టభద్రులు గెలవటం జరిగింది. ఈ రోజు ఆ భగవంతుడి స్క్రిప్ట్తోనే పంచుమతి తండ్రాద గారు మళ్ళీ గెలవబోతా ఉన్నారు. ఎలా గెలవబోతా ఉన్నారని మీకు ఒక అనుమానం రాబోతుంది. ఖచ్చితంగా నేను ఇందాక చెప్పా, మా శాసనసభ్యులు ఆత్మప్రమాద ప్రకారం మా చేస్తారు. ఒకటి రెండు, ఇవాళ ఆ శాసనసభ్యులందరూ కూడా అనుకుంటా ఉన్నారు తెలుగుదేశం పార్టీ పోటీ చేసింది కాబట్టి ఇవాళ మనందరూ కూడా క్యాగేసి రాజమర్యాద చేస్తా ఉన్నారు. ఒకటి మాట్లాడండి గురుమూర్తి గారు, మీరు దేవుడి స్క్రిప్ట్ అంటున్నారు, దేవుడి స్క్రిప్ట్ ఎలా ఉందని చూద్దాం మనం. అండ్ మీ కాన్ఫిడెన్స్ ఇక్కడ ఏంటంటే మీకు టెక్నికల్గా 23 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, నలుగురేమో చేజారిపోయారు, ప్రజెంట్ 19 మందే. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు మీకు అనుకూలంగా ఓటేయచ్చు, అలాగే ఆనం రామనారాయణ రెడ్డి గారు కూడా మీకు అనుకూలంగా ఓటేయచ్చు. అక్కడికి 21 పూర్తయింది. ఆ ఒక్కరు ఎవరు ఖచ్చితంగా గెలవాలంటే మరొక్కరు కావాలి, వాళ్ళు ఎవరు అనేది. ఎందుకంటే చాలామంది వైసీపీ నాయకులు చెప్తోంది ఏంటంటే గతంలో జరిగిన ఒక ఘటనను ఇప్పుడు ఉదాహరిస్తూ ఉన్నారు. గతంలో తెలంగాణలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఒక్క ఎమ్మెల్యే స్టీఫెన్సన్ను కొనే క్రమంలో రేవంత్ రెడ్డి గారు ఒక 50 లక్షలు ఇవ్వడం, అప్పుడు మా వాళ్ళు బ్రీఫ్డిమే అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడడం, ఇవన్నీ కూడా ఇప్పుడు మళ్ళీ గుర్తుకు తెస్తూ ఉన్నారు. ఇది ఎందుకంటే అటువంటి ఎన్నికే ఇది కూడా, ఎమ్మెల్సీ ఎన్నికే కాబట్టి. సో ఆ ఒక్కరిని కూడా ప్రలోభ పెట్టేందుకు చంద్రబాబు నాయుడు గారు వంటి ప్రయత్నిస్తోంది అనే ప్రచారం జరుగుతోంది. ఈ వార్తల్లో నిజమెంత? మీరు ఒకవైపు ఏమో చాలా ధీమాగా చెప్తున్నారు కదా, ఖచ్చితంగా పంచుమర్తి అనురాధ గారు గెలిచేస్తారు అని చెప్పి. మరి గెలవాలి అంటే ఆ ఒక్కరూ కావాలి. ఆ ఒక్కరు ఎవరు? ఆ ఒక్కరిని ప్రలోభ పెట్టడానికి ప్రయత్నాలు జరిగిన మాట వాస్తవమా కాదా అది చెప్పండి స్ట్రైట్ గా. రవి గారు చెప్పండి. నేను ఇందాకే చెప్పా, మేము ఎవరిని సంప్రదించలేదు అనేది ఇందాకే చెప్పా. కానీ మీ ధీమా ఏంటన్నారు చూసారా? అదే ఈ రాష్ట్రంలో నిన్న జరిగినటువంటి గ్రాడ్యుయేట్ దండో ఎంతో మేము ఊహించని విధంగా తిరిపించారు. ఈ రోజు కూడా ఖచ్చితంగా మాకు అనుకూలంగా పంచుమతి అనురాధ గారు ఒకటి రావచ్చు, మూడు రావచ్చు, చెప్పలేము. ఎందుకంటే ఇవాళ ఆరు ఎమ్మెల్యేలో కూడా తీవ్రమైనటువంటి అసంతృప్తి ఉంది, వాళ్ళు కూడా ఖచ్చితంగా మాకు ఓటేసేటువంటి పరిస్థితులు ఇవాళ కనపడతా ఉన్నాయి. అంతేగాని మేము ఎవరిని ప్రభావం పెట్టాల్సినటువంటి అవసరం లేదు. మాకు మాకు ఉన్నటువంటి నైతికంగా మాకు 23 సంఖ్యా బలం ఉంది. కాబట్టి ఈరోజు మేము పోటీ చేసేస్తాం. మరి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేవాళ్ళు కదా, మరి ఫిరాయింపులు పార్టీ మరి తెలుగుదేశం గతంలో ఏ విధంగా చేసింది, అసెంబ్లీ సాక్షిగా ఆయన ఎంతో దీని మీద ప్రసంగం చేశారు. అధికారంలో ఉండగా గురుమూర్తి గారు మీరు చేసిన దానికి వీళ్ళు చేసిన దానికి కాస్త డిఫరెన్స్ ఉంది. అప్పుడు మీరు అధికారంలో ఉన్నప్పుడు 23 మంది వైసీపీ ఎమ్మెల్యేలను మీరు తీసుకుని దానిలో నలుగురికి మంత్రి పదవులు కూడా ఇచ్చారు. ఇప్పుడు జస్ట్ వీళ్ళు వచ్చిన నలుగురు కూడా వైసీపీ కండువా కప్పుకున్నారు, అంతే. వైసీపీ కండువా మాత్రమే కప్పుకున్నారు. ఎక్కడెక్కడో వాళ్ళు అఫీషియల్గా చెప్పట్లా మాకు ఎంతమంది బలం ఉంది, 151+4+1 అని చెప్పట్లా పైకి ఓపెన్గా. కానీ వాళ్ళ ధీమా ఏంటంటే 7-7 గెలుస్తాము, 7-7 గెలుస్తామనే ధీమా కారణం ఏంటంటే వాళ్ళు సపోర్ట్ చేస్తారు అనే ఉద్దేశం. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇంకా చాలా ఉన్నాయి. మరి గంటా శ్రీనివాసరావు గారు గతంలో ఆయన ఒక రాజీనామా ఇచ్చారు, మీకు గుర్తుండే ఉంటుంది. మరి ఆ రాజీనామా కూడా ఈ ఎన్నికకు ముందే స్పీకర్ ఆమోదిస్తారనే ప్రచారం కూడా జరుగుతోంది. మరి ఏదైనా జరగవచ్చు, చూద్దాం, వెయిట్ చేద్దాం. శ్రీనివాసరెడ్డి గారు స్పందిస్తారు. శ్రీనివాసరెడ్డి గారు, మీ పార్టీ ఎమ్మెల్యేల్లో అంటే అధికార పార్టీ ఎమ్మెల్యేల్లో ఉన్న అసంతృప్తే వాళ్ళకి కలిసి వస్తోంది, తెలుగుదేశం పార్టీకి కలిసి వస్తుంది, ఖచ్చితంగా పంచుమర్తి అనురాధ గెలుస్తారు అనేది గురుమూర్తి గారు చెప్తోన్నమాట. ఏం చెప్తారు శ్రీనివాసరెడ్డి గారు? నమస్కారం రవి గారు. ముందుగా మీకు 99 వీక్షకులకు, అక్కడ ఉన్నటువంటి ప్రసాద్ గారికి, గురుమూర్తి గారికి, ఇంకా డిబేట్లో పాల్గొంటున్నటువంటి
మిగతా వారందరికీ కూడా శుభోదయం. గుడ్ మార్నింగ్. గురుమూర్తి గారు అన్న దాంట్లో ఒక 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 దాంతో నేను ఏకీపిస్తున్నాను. దేవుడి స్క్రిప్ట్ ప్రకారం, దేవుడి స్క్రిప్ట్, దేవుడి స్క్రిప్ట్ ప్రకారము ఒకటి జరుగుతూ ఉంటుందంటే ఏంటంటే నేను పని చేశానని నమ్మితేనే ఓటు వేయండి అనేటటువంటి నాయకుడు ఒకవైపు, కుర్చీ కోసం ఏ గడ్డైనా కలుస్తాను, ఎవరితోనైనా కలుస్తాను, మరి రాష్ట్ర ప్రయోజనాలు కూడా తాకట్టు పెట్టి కరకట్టకు కూడా పారిపోయి వస్తాను అనేటటువంటి వ్యక్తి మరొక వైపు. ఆయన చెప్పే నీతులు ఎట్లా ఉంటాయంటే ఆయన 23 ఎమ్మెల్యేలను తీసుకున్నప్పుడు, వాళ్ళలో 4 మంత్రి పదవులు ఇచ్చినప్పుడు, చివరికంతా కూడా ఏది శాసనసభ వాళ్ళు తీసుకున్న రోజు నుంచి చివరి రోజు వరకు కూడా వాళ్ళని వైసీపీ సభ్యులుగానే చూపించారు తప్ప ఎక్కడ కూడా వాళ్ళని టీడీపీ అనేది సాంకేతికంగా రానియకుండా జాగ్రత్త పడి వాళ్ళ మద్దతు తీసుకొని చేయగలిగాడు. ఇది నేరుగా యుద్ధం చేసి గెలవలేని వాళ్ళు, గెలవలేని నాయకుడు చేసేటటువంటి పని. ఇది చంద్రబాబు నాయుడు గారికి ఒకటి బాగా అలవాటు. ఏంటంటే ఏదైనా సరే స్ట్రైట్ గా ఓపెన్ గా గెలవగలిగేది ఏదన్నా ఉందనండి, వాళ్ళ సామాజిక వర్గాన్ని కరెక్ట్ గా ఆదరిస్తాడు, ఇచ్చేస్తాడు, సీట్ ఇచ్చేస్తాడు. కానీ ఎక్కడైతే గెలుపు అవకాశం లేకుండా ఉంటుందో, ఎక్కడైతే ఏది చీకటి రాజకీయం, తప్పుడు దారులు ఎత్తుకునే రాజకీయం, మరి ఫిరాంపల్ని ప్రోత్సహించేటటువంటి రాజకీయం చేయొచ్చు, చేయాలనేటటువంటి అవకాశం ఉంటుంది అనుకుంటాడో, అక్కడ ఎస్సీలను బీసీలను బలి పశువులను చేస్తాడు. గెలిచే ఒకే ఒక్క సీటు గెలిచేటటువంటి అవకాశం ఉన్న చోట మరి ఆయన్ని వరలరామయ్య గారిని, వరలరామయ్య పిడుగురాళ్ళ నాకు మిత్రుడు కూడా, ఆ వరలరామయ్యని నీకు ఇచ్చేస్తున్నాను బీఫామ్ అని చెప్పేసి ఆ వరలరామయ్యని వారధ మీద నుంచి వెనక్కి పంపించేసినటువంటి పరిస్థితి. రైట్ అయ్యా వరలరామయ్య, రైట్ అండి, అది గతం కదా వదిలేసాను. ఈ ఈ రోజు, ఈ రోజు 7-7 గెలుస్తామని మీరు ధీమా వ్యక్తం చేస్తున్నారు. టెక్నికల్గా చూసుకుంటే మీకు, టెక్నికల్గా చూసుకుంటే మీకు 6 గెలవడానికి మాత్రమే అర్హత ఉంది. ఎందుకంటే 175/8 అంటే 22 మంది ఎమ్మెల్యేలు కావాలి ఒక్కొక్క ఎమ్మెల్సీ స్థానం గెలవడానికి. మీకు టెక్నికల్గా 6 గెలవడానికి మాత్రమే అవకాశం ఉంది. నైతికంగా 1 తెలుగుదేశం పార్టీకి వస్తుంది కాదని ఇప్పుడు మీరు ఆ నైతికతను కూడా పక్కన పెట్టి గెలవాలని చూస్తూ ఉన్నారట. సార్ ఇక్కడ నైతికతను ఎవరు పక్కన పెట్టారనే అంశాన్ని కాసేపు పక్కన పెడితే, అది పక్కన పెట్టద్దండి, నైతికత ఇంపార్టెంట్ ఇక్కడ. కాసేపు కాసేపు దాన్ని అంశాన్ని పక్కన, అంశం కాదు సార్, ఈ అంశం మీద మాట్లాడండి. కొన్ని రోజులుగా సార్, సార్ రవి గారు నన్ను చెప్పనండి, గత కొన్ని రోజులుగా ఆనమూర రామనారాయణ రెడ్డి గారు, కోటం రెడ్డి గారు కాదు 60 ఎమ్మెల్యేలు వైసీపీతో టచ్ లో, అదే టీడీపీతో టచ్ లో ఉన్నారని చెప్పుకుంటా ఉన్నారు కదా. వీళ్ళకి ఎందుకు అంత భయం, అంత కంగారు ఎందుకు? అసలు వాళ్ళు పెట్టింది క్యాండిడేట్ ని పెట్టింది నేనేమనుకుంటున్నానంటే, వాళ్ళు ఒకప్పుడేమో ఒక వాళ్ళ సమర్థించేటటువంటి సెక్షన్ ఆఫ్ మీడియా ఎందుకు వీళ్ళు వీళ్ళని ఏది 4 ఏదైతే వైసీపీకి, వైసీపీ కార్యకలాపాల్లో మునుగుతూ వైసీపీ కండవ కప్పుకోకుండా వైసీపీతో ఉన్నారు 4 ఎమ్మెల్యేలు టీడీపీకి చెందిన వాళ్ళు, వాళ్ళ మీద అనర్హత పెట్టి వేయటానికి మాత్రమే ఈ ఎన్నికలు అన్నట్టుగా 4 రోజుల క్రితం రాశారు. లేదులేండి, విప్ లేదు, వాళ్ళకి అవగాహన లేక రాశారో లేకపోతే ఏ వ్యూహంతో రాశారో కానీ ఈ ఎన్నికల్లో విప్ ఉండదు. పంచుమర్తి అనురాధ క్యాండిడేట్ కాగానే, క్యాండిడేట్ అవ్వగానే ఏది ఆనం రామనారాయణ రెడ్డి గారు, కోటమరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు వచ్చి ఓటేస్తారు అనగానే ఇంకొక ఓటు ఎక్కడి నుంచైనా రాకపోతాననేటువంటి ఆశయమో గాని వీళ్ళకి, ఆశతోటి వెంటనే మీరు ఓటు వేయిస్తున్నా ఏం కాదు, రాజ్యాంగం ప్రకారం మీకు ఏ నష్టం జరగదు అని అదే పత్రిక వీళ్ళు చంద్రజ్యోతి అనేటటువంటి పత్రిక బ్రహ్మాండంగా కాలమ్స్ కూడా రాసింది. ఒకటి శ్రీనివాస రెడ్డి గారు, ఒకటి స్ట్రైట్ గా నేను చెప్పేది వినండి ఒకసారి, నేను చెప్పేది స్ట్రైట్ గా మీరు అలా అలా ప్రసంగిస్తే నాకు అంత సమయం ఉండదు,
ప్రేక్షకులు కూడా చాలా ఇంట్రెస్ట్ గా వెయిట్ చేస్తున్నారు. అసలు వైసీపీకి ఉన్న ధీమా ఏంటి, అలాగే తెలుగుదేశం పార్టీ ఎవరెవరితో టచ్ లో ఉందని చెప్పి. గత కొంతకాలంగా చూస్తున్నాం మీ పార్టీకి చెందిన ఒక ఎంపీ రఘురామకృష్ణరాజు గారు గత రెండేళ్లగా ఒక 30 మంది ఎమ్మెల్యేలు ఒక 10 మంది ఎంపీలు టచ్లో ఉన్నారు, వాళ్ళేమో బీజేపీకైనా వెళ్ళిపోతారు లేకపోతే తెలుగుదేశం పార్టీకైనా వస్తారు అని చెప్పి ఈ తరహా వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు కదా. సో మీకు కావాల్సింది, ఐ మీన్ తెలుగుదేశం పార్టీ కావాల్సింది ఒకే ఒక్కడు, ఆ ఒకే ఒక్కడు ఎవరనేదే ఇక్కడ ప్రశ్న. ఆ ఒకే ఒక్కడు ఎవరై ఉంటారు, ఎవరు ఎవరితో మంత్రణాలు జరిపారు? తెర వెనుక ఒక వ్యక్తి నిన్న రాత్రి నుంచి ఒక కీలకమైన నేత ఇదంతా కూడా మంత్రాంగం అంతా నడిపిస్తూ ఉన్నారంట, అంటే ఈ ఫలితాలను ప్రభావితం చేద్దామని. ఆ వ్యక్తి ఎవరో వాటన్నిటి గురించి కూడా మనం మాట్లాడుకుందాం. అండ్ ఇంకొకటి, ఏక్ దిన్ కా సుల్తాన్ మీరు చూసే ఉంటారు, మీకు నచ్చని పత్రికలో వచ్చిన ఒక బ్యానర్ ఐటమ్. శ్రీనివాసరెడ్డి గారు వినిపిస్తుందా అన్నమాట మీకు? ఏక్ దిన్ కా సుల్తాన్ అంటే ఇన్నేళ్లుగా గత 46 నెలలుగా ఏ ఒక్క ఎమ్మెల్యేను కూడా మీరు పట్టించుకోలేదు, ఏ ఒక్క ఎమ్మెల్యేకు కూడా మీరు అపాయింట్మెంట్ ఇవ్వలేదు, ఏ ఒక్క ఎమ్మెల్యేకు కూడా నియోజకవర్గాల్లో అభివృద్ధి చేయడానికి వాళ్ళకి నిధులు ఇవ్వలేదు, వాళ్ళని అసలు పట్టించుకున్న దాఖలాలు లేవు. కానీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎమ్మెల్యేల ఓట్లు అవసరం కాబట్టి వాళ్లకు విందులు ఏర్పాటు చేసి స్టార్ హోటళ్లలో బస ఏర్పాటు చేసి రకరకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు వాళ్ళంతా కూడా ఏక్ దిన్ కా సుల్తాన్ అని చెప్పేసి. వాస్తవంగా చూసుకుంటే మీకు మాక్ పోలింగ్ అనే ఒక ఇది కండక్ట్ చేస్తున్నారు ఒక స్టార్ హోటల్లో, ఎలా ఓటేయాలి ఏంటి అని చెప్పి. చాలామందికి దురదృష్టవశాత్తు మన ఎమ్మెల్యేలకు మన ప్రజాప్రతినిధులకు ప్రమాణ స్వీకారం చేయడమే చేత కాదు, ఏం మాట్లాడతారో వాళ్ళకే తెలియదు. సార్వభౌమాధికారము సార్వభౌమత్వము అనడం కూడా చేత కాదు. అంటే నేను వ్యక్తిగతంగా ఎవరిని కించపరచట్లేదు, కానీ కనీసం ఓటు ఎలా ఇవ్వాలి అనేది కూడా మనకి వాళ్ళకి చాలామందికి తెలియట్లా. ఉదాహరణకు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎంతమంది విద్యావంతులు గ్రాడ్యుయేట్లు తప్పుడు ఓట్లు వేశారో మీరు చూశారు కదా శ్రీనివాసరెడ్డి గారు, చల్లని ఓట్లు వేలకు వేలు. పాపం మాధవ్ గారికి చల్లని ఓట్లు కంటే తక్కువ ఓట్లు వచ్చాయి. అంటే వాళ్ళకి కనీసం అవగాహన ఉండట్లా. ఇప్పుడు ఎమ్మెల్యేలకు అవగాహన కల్పించడం కోసం ఒక విందు ఒక లేకపోతే ఒక స్టార్ హోటల్లో బస ఏర్పాటు చేశారు. కానీ మీకు నచ్చని పత్రికలో వచ్చిన వార్త ఏంటంటే ఏక్ దిన్ కా సుల్తాన్ వాళ్ళను చాలా అద్భుతంగా చూసుకుంటున్నారు, చాలా గౌరవం ఇస్తున్నారు, ఎక్కడ ఆ గీత దాటి బయటకు వెళ్ళిపోతారో, ఎక్కడ తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి మద్దతు ఇస్తారో అనే ఒక భయం వెంటాడుతోంది అంటూ వాళ్ళు చెప్తున్న పరిస్థితి. అటువంటి భయాలు ఏవైనా ఉన్నాయా జగన్మోహన్ రెడ్డి గారికి కానీ లేకపోతే మీలాంటి నాయకులకు కానీ? ఎవ్వరికి ఏ భయాలు లేవండి, వాళ్ళు ఏ విధంగానైనా రాసుకుంటాడు, పత్రిక వాళ్ళది, పెన్ను వాళ్ళది, దాంట్లో ఇంకు వాళ్ళది, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు రాసుకుంటారండి. ఎప్పుడైనా సరే ఎక్కడైనా సరే ఇలాంటి ఎన్నిక జరిగేటప్పుడు అందరు కూడా హాజరు కావడం అనేది, ఎందుకంటే ఒక్కరోజు 175 నియోజకవర్గాల్లో ఉన్నటువంటి వాళ్ళు మా పార్టీకి చెందినటువంటి 151 కావచ్చు, మాకు మద్దతు ఇస్తున్న వాళ్ళు కావచ్చు, మిగతా 5 సహా మొత్తం 156 కూడా ఎక్కడెక్కడ ఉన్నా కానీ అందరు కూడా ఒకే చోటకి రావటం అనేది, ఏది రేపు పొద్దునే పోలింగ్ అనగా అందరు ఒకే చోటకి రావటం అనేది అవసరం ఉంది. ఆ అందరు ఒకే చోట ఉండటం అనేది చాలా చాలా న్యాచురల్ గా అవసరమైనటువంటి అంశం. దాన్ని వీళ్ళు ఏదైనా రాసుకుంటారండి, వాళ్ళు ఎట్లయినా రాసుకుంటారు, దానికి ఎవరి వ్యూహాలు వాళ్ళకు ఉంటాయి. వాళ్ళ వ్యూహం ఏంటి, వీళ్ళని ముందుగా వీళ్ళని నలుగురిని అనర్హులను చేయాలి అని చెప్పేసి వాళ్ళ వ్యూహం. ఆ వ్యూహం పెంచుకుంటేసరికి ఇప్పుడు ఏం చేసి కొత్త ఇది రాస్తున్నారు, ఎవరు మా వ్యూహాలు మాకు ఉంటాయి, ఒక్కడంటే ఒక్కడు కూడా వాళ్ళకి వెళ్ళరు. 22 డిగ్నిఫైడ్ గా 22 మంది ఏ ఒక్కరికి ఓటేయాలో చాలా స్పష్టంగా మేము కేటాయించుకున్నాం. దానికి మంత్రులు అనేవాళ్ళు ఇన్ఛార్జీలుగా ఉన్నారు, చాలా స్పష్టంగా ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్కరితోటి ప్రతి ఒక్క గెలవాల్సినటువంటి అభ్యర్థి ప్రతి ఎమ్మెల్సీగా కంటెస్ట్ చేసేటటువంటి ప్రతి ఒక్క వ్యక్తి కూడా 22 మాట్లాడుకోవటం జరిగింది. ఆ 22 A to Z తప్పకుండా ఫాలో అవుతారు. ఇక ఈ పత్రికల్లో వచ్చే వార్తల గురించి ముందుగా జరిగినటువంటి మాక్ పోలింగ్ లో 151 132 వచ్చారు అనే దాన్ని హైలైట్ చేస్తారు, అవతల 19 మాత్రమే వచ్చిన దాన్ని మాత్రం దాచిపెడతారు. తప్పిపెట్టి వార్తలు రాసినా ఒక్కడొచ్చేస్తాడన్నా. మీకు ఒక షాకింగ్ న్యూస్ చెప్తున్నా చెప్పండి. ఆనం రామనారాయణ రెడ్డి తెలుగుదేశానికి అనుకూలంగా ఓటు వెయ్యడు, మీరే చూస్తారు.
సాయంత్రానికి ఎందుకలా మీకున్న ధీమా ఏంటి అంట మాట్లాడేశారా అంతా సెట్ చేసుకున్నారా మాకున్న ధీమా ఏంటి మా మా కాలిక్యులేషన్ ప్రకారం మేము ఏ 22 మంది ఏ ఎమ్మెల్సీ క్యాండిడేట్ కి ఓటు వేయాల్సింది స్పష్టంగా మేము చెప్పుకున్నాము అదే విధంగా మిగతా రెండో ప్రాధాన్యత ఓటు అనేది ఎవరు ఎవరికి వేయవలసింది కూడా స్పష్టంగా మేము రైట్ ఒక ప్రణాళికాబద్ధంగా ఉన్నాము ఎక్కడ కూడా టీడీపీ వాళ్ళని ఇక్కడ మాకు ఒక మంచి అవకాశం అనుకుంటున్నాం ఎందుకంటే 60 మంది ఉన్నారు 30 మంది ఉన్నారు ఇప్పుడు దాకా పిచ్చి మాటలు చెప్తున్న వాళ్ళందరికీ సార్వత్రిక సాధించకపోతే అది తెలుగుదేశం పార్టీకి మరింత ఉత్సాహం నింపుతది మూడు గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో గెలిచి ఉత్సాహంలో ఉన్నారు కదా గెలవడానికి కారణాలు కూడా మనం మాట్లాడుకున్నాం గతంలో ఇప్పుడు మీరు ఇది గాని ఒక్కటి ఓడిపోయినా కూడా ఆ ఒక్కటి ఓడిపోయినా కూడా మీకు ఖచ్చితంగా అది నెగిటివ్ అవుతుంది ఒక నిమిషం అండి లైన్లో ఉండండి శాంతిప్రసాద్ గారు జాయిన్ అయ్యారు జనసేన పార్టీ సీనియర్ నాయకులు హైకోర్టు అడ్వకేట్ శాంతిప్రసాద్ గారు నమస్కారం మీకు మరి కాసేపట్లో అవకాశం ఇస్తాను కేఎస్ ప్రసాద్ గారి విశ్లేషణ కూడా తెలుసుకున్న తర్వాత కేఎస్ ప్రసాద్ గారు ఏం చెప్తారు ఏం జరిగే అవకాశం ఉంది చాలా ఇంట్రెస్ట్గా చూస్తున్నారు చాలా ఉత్కంఠ మామూలుగా అయితే ఒక ఎమ్మెల్సీ ఎన్నికంటే పెద్ద ఒక ఎమ్మెల్సీ సీట్ అంటే పెద్ద మ్యాటర్ కాకపోవచ్చు కానీ ఆ ఎమ్మెల్సీ ఓడిపోవడం వల్ల ఇప్పుడు ప్రభుత్వానికి వచ్చిన నష్టమూ లేదు జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చిన నష్టమూ లేదు టెక్నికల్గా చూసుకుంటే కానీ ఆ ఏడిట్లో 6 గెలిచి ఆ ఒక్కటి చేజార్చుకున్నా కూడా ఖచ్చితంగా అది వచ్చే ఎన్నికల మీద ప్రభావం చూపిస్తుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు నిజమా కదా నమస్కారం అలాగే ప్యానల్లోని పెద్దలకి మీకు వీళ్ళని వీళ్ళకున్న 6 వాళ్ళకున్న ఒకటి గెలవమనండి సార్ చాలు వీళ్ళ మొహానికి ఓటేయడం ఒకటికి 190 మందికి రాదు ఎమ్మెల్యేలకి నేను గ్యారంటీగా చెప్పగలను ఎన్ని డిస్క్వాలిఫై ఓట్లు ఉంటాయి నాకు తెలుసు ఎవరో దాకా కాదు నా రాజకీయ గురువు మా తాత సమానులైన నా పాలడి వెంకట్రావు గారు ఎలక్షనే నేను చూశాను దగ్గరుండి ఆయనకే 3 ఓట్లు డిస్క్వాలిఫై అయితే రాజశేఖర రెడ్డి గారు హాస్పిటల్లో నన్ను ఎత్తుకొచ్చి నానా తెప్పలు పడి ఓట్లు ఇచ్చారు వీళ్ళకి ఎవరికి చేత కాదు ఇందులో సగం కాంగ్రెస్ నుంచి వచ్చిన తెపెలా బ్యాచ్ ఉన్నారు వాళ్ళకి చదువు సంఖ్య మీద అవగాహన ఏమీ ఉండదు గుడ్డది జైల్లో పండిట్టు పోవడమే మీకు వాళ్ళకి చేతనైతే వాళ్ళకి 6 వీళ్ళకి 1 వీళ్ళు గెలుచుకోమండి జాను ఈ విప్పు వాళ్ళకాడు ఎవరికంటే ఉద్ధరిస్తారు వీళ్ళు నాకు అర్థం కదా విప్పు ఎందుకు జారీ చేయాలి వీళ్ళ మొహానికి వాడు తెలుగుదేశంలో గెలిచారో వైఎస్ఆర్సీపీలో గెలిచారో ఆ జనసేనలో గెలిచారు వాడికి తెలీదా వీళ్ళకి ఆత్మ ప్రబోధానం సార్ ఎవడండి ఆత్మ ఎడితే వీళ్ళకి ప్రబోధానుసారం వాళ్ళ మొహానికి పార్టీలే మారరు ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడే మిజరబుల్ ఫెయిల్యూర్ ఆత్మప్రబోధం లేదు ప్రజాస్వామ్యంలో ప్రజలు ఇచ్చిన తీర్పు కట్టుబడి లేరు ఇలా మొహాన్ని నిలబట్టుకుని ఆత్మప్రబోధానుసారం విప్పు జారీ చేస్తారు వీళ్ళెళ్ళి ఓటేస్తారు ఎవరైనా ఇందాక నుంచి అనురాధ గారి గురించి లేకపోతే వరలరామయ్య గురించి మాడతారు ఒక పార్టీ ఒక వ్యక్తికి ఇచ్చిన అవకాశం అది గుర్తుంచుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ఎవరైనా ఉండండి కాదు ఎవరైనా ఉండడం అంటే అలా కాదు గెలిచే అభ్యర్థులకైనా తన సామాజిక వర్గానికి తనకు కావాల్సిన వాళ్ళకి ఇస్తారట ఓడిపోయే సీట్లన్నీ వరల రామయ్య గారికి లేకపోతే అనురాధ గారికి ఇస్తారు వైసీపీ నాయకులు శ్రీనివాసరెడ్డి గారు చేస్తున్న ఆరోపణ అది అందరూ చేసేస్తారు ఆరోపణలే ఉంది ఇక్కడ కూర్చొని దుమ్మెత్తి పడివే కదా కాదు రాపాక ప్రసాద్ గారికి ఆ సామాజిక వర్గం అని ఆలోచించి ఇచ్చారా లేకపోతే జనసేన పార్టీ అంటే ఎక్కడ ఇచ్చారా జనసేన వెళ్ళిపోలేదా వెళ్ళిపోయి అంచేత ఎవరు ఎవరు అతీతులు కాదండి అంచేత రాజకీయ నాయకులు కొమ్ములు కాచుకుని మీరు తిరగండి వాళ్ళకి ఒక నిలకడ ఉండదు స్థిరం లేని వాళ్ళు తెంగరోళ్ళు ఇలాంటి మాటలు మాట్లాడి నేను ఒప్పుకుంటా ఎందుకంటే నీకు నేను చెప్తున్నాను కదా ఇవాళ వీళ్ళకి పేకమే కత్తిలాగా 22 కావాలి యాక్యురేట్ ఫిగర్స్తో చూసుకుంటే పోన్ రాపాక్ గారు అడిపక్కున్నా ఇంకిద్దరు కావాలి మీకు అర్థమైందా పోన్ ఇక్కడి నుంచి ఎత్తుకెళ్ళినా వీడి స్థిరంగా వేస్తారు ఓటు అనేది గ్యారంటీ లేదు ఆనంద రామరెడ్డి కోటమరెడ్డి శ్రీధర్ రెడ్డి అయితే ఖచ్చితంగా అది కోవర్ట్ ఆపరేషన్ గతంలో 23 మందిని ఎత్తుకెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ కదలికలు ఎలా ఉంటాయో టెస్ట్ చేయడానికి నమ్మిన బొంటుతోనే ఒక ప్యాచ్ వేసాడు దానికి తెలుగుదేశంలో ఎలా పడతారో 2 రోజులు తెలుస్తుంది ఊరికి ఆ ఛానల్లో అలవాటు తప్ప ఇంకెక్కడ బయట ఉంది అలవాటు మీరు గతంలో కూడా కోటమరెడ్డి చేసినప్పుడు మీరు అప్పుడు కూడా కోవర్ట్ అన్నారు కోవర్ట్ అయితే మరి అసెంబ్లీలో ఆయన చూడండి ప్లకార్డులు పెట్టి ప్రభుత్వానికి ఎంత ఎంత రచ్చ చేస్తున్నాడు ఆయన కోటమరెడ్డి శ్రీధర్ రెడ్డి సింపుల్ ఆన్సర్లు ఇప్పుడు ఇదే నెక్స్ట్ డే ఆ బుచ్చ సోదరులాంటి ముసలాయినే తోచేశారు లేకపోతే వీళ్ళకైతే చేతులు గీసిపోయాయి అంత నిజంగా తీవ్ర ప్రతిరేకం అంటే చెదగొడేదారు వాళ్ళకున్న స్థాయికి అయితే కోటమరెడ్డి గారికి గట్టిగా దెబ్బలు పడాలి అసెంబ్లీలో ఎందుకు పడలే వాళ్ళంత ఊగిపోయి బ్యాచ్ అయితే అనిల్ గాలి ఇలాగే పరిగెట్టి చూశారు కదా రన్నింగ్ రేస్ మన డిబేట్లోనే వాళ్ళు ఇలా పరిగెట్టి పరిగెట్టి ఉధృతతో వెళ్ళి కొట్టేద్దాం అన్న వాళ్ళు అసలు నాకు తెలిసి కోటమరెడ్డి గారికి గ్యారంటీగా పడతాయి అనుకున్నాను
ఆయన నెక్స్ట్ డే ప్రెస్ మీట్ లోనూ బావా ఎప్పుడు వచ్చుతు అని పద్యాలు పాడినప్పుడే నాకు తెలిసింది కోర్టు ఆపరేషన్ అని. ఎందుకంటే ఊరికే ఇలా అడవడి చేసి తెలుగుదేశం పక్కన ఎవరు ఇన్సూరెన్స్లు సంవత్సరం ముందు టికెట్లు ఎవరు ఇవ్వలేరు, సంవత్సరం నుంచి పడుతుంది. మీరు చూస్తున్నాం కదా ఇందాక మన మా గురువు గారు కరెక్ట్ చెప్పారు, ఏదో మాస్టర్ గారు ఎట్టి పరిస్థితుల్లో ఆయన మామూలుగానే జరగని పని ఇవన్నీ మీకు చెప్తున్నాం కదా. 152 ప్లస్ ఇంకో రెండు ఇటు నుంచి ఎత్తికెళ్ళిపోయిన వాళ్ళతో పర్ఫెక్ట్గా ఓట్లు వేయించుకోమండి గెలవడానికి. తర్వాత చూద్దాం డిస్క్వాలిఫికేషన్ ఓట్లు లేకుండా. వాళ్ళు అవ్వడికి చేత కాదు, చదువు సంజీలు లేవు, ప్రజలు జడ్డి వేదల వాళ్ళకి ఓట్లు వేసుకుంటారు, ఆ జడ్డితనాన్ని భరించుకోమనండి. వాళ్ళు గెలిపించుకుని డబ్బులు ఎత్తికెళ్ళిపోయిన ఓట్లు ఇవి, ఖచ్చితంగా డబ్బులు ఇస్తారు వీటికి. నేను బొప్పనాలు బాబెట్టరా అదే లెమన్ ట్రీలో దేంట్లోనో రూములు ఇవన్నీ మన డబ్బులే. ఏ ఆ పార్టీ వాళ్ళు ఓట్లు వేసుకోవడానికి కాపలాలు పెట్టుకోవాల్సిన దౌర్భాగ్యం ఏంటి? ట్రైనింగ్ అంటున్నారు వాళ్ళక ట్రైనింగ్ ఏమీ లేకుండా దేనికొస్తారు వీళ్ళు? వీళ్ళు చేసి ఉద్ధరించి ఊళ్ళు వెళ్ళడానికి సంవత్సరంలో 3 సార్లు అసెంబ్లీ సెషన్లు పోతారు, అక్కడ నిద్రపోతూ ఉండరు. నిన్న చూశారు కదా ఒకటి. అలాగే ఇలాంటి ప్రాణాలకు దిగించి డబ్బులు ఎత్తుకెళ్ళిపోయి ఎలక్షన్లు, డబ్బులు నొల్లుకునే ఎలక్షన్లు అనుకోండి. వీటికి కూడా ఇట్లా మీ చర్చలు వాళ్ళకి క్షమాపేక్షలు అబ్బాబా అనుకోవడం నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి తోలు తీసేస్తాడు వీళ్ళు. కానీ ఓట్లు అయిపోయింది డైరెక్ట్గా చెప్తాను ఈ విషయం కూడా. ఆ 151లో ఎవరైనా ఇటువంటి ఓటేస్తే వాళ్ళని ఇంటికి వెళ్ళి కుమ్మేస్తాడు. అది కూడా నేను చెప్తున్నాను డెలిబరేషన్ అంటే ఆత్మ ప్రబోధానుసారం. నాకున్న అనుమానం ఒకవేళ ఒక ఎమ్మెల్యే కావాలని చెప్పి ఆత్మ ప్రబోధానుసారం ఆయన వైసీపీ ఎమ్మెల్యే టీడీపీకి వేసినా, టీడీపీ ఎమ్మెల్యే వైసీపీకి వేసినా అది బయటకు వస్తుందా? వచ్చే అవకాశం ఉందా? ఎందుకంటే కోడిపెట్టలో దొరుకుతా ఒకటికి 22 మందిని గొర్రెలప్ప చెప్పిన డబ్బు చెప్పిన తోలుకు చేరకెళ్ళమని మీకు మళ్ళీ చెప్పాను. నాకు తెలుగుదేశం వాళ్ళ సంగతి తెలియదు, కానీ ఆ 151లో ఎవడని ఇటుకట్టు ఓటేస్తే వాళ్ళకి దెబ్బలు మాత్రం గ్యారంటీ జగన్మోహన్ రెడ్డి గారు అండ్ కో, గుర్తుంచుకోండి. ఇది మాత్రం ఇది కొత్త చరిత్ర. ఇది రాజకీయ హెడ్ మాస్టర్ చూడండి మండలం కూడా అలా టైప్లో ఉంటుంది ఈ రాజకీయం. అంచేత 151 గట్టి ఇటు నుంచి పారాచూట్ బ్యాచ్ గెలనైతే వాళ్ళ మీద నాకు ఎప్పుడూ అనుమానమే. వీళ్ళకి చూడండి దొంగోడికే తాళం చేతులు ఇచ్చినట్టు ఈ పార్టీలు విప్పు జారీ చేయడానికి వచ్చిన ఒళ్ళిపోయి కలిపెట్టి నాకు అర్థం కదా. అంటే విప్పు ఉండదంట కదా రూల్ ఎందుకు? అంటే విప్పు జారీ చేయాలా లేదా అనేది దానికి ఒక రూల్స్ ఉంటాయి కదా. రూల్స్ ముందు విప్పు జారీ చేసామనండి ప్రజల్లో ఒక ఇది ఉంటుంది కదా. అట్లీస్ట్ ఉండదు, మా గురుగారు బాగా చెప్తారు శాంతి ప్రసాద్ గారు ఉండదు ఉంటది. కానీ ముందు పార్టీ ఆ 22 మందికి రోజు పప్పనాలు పెడతారు కదా లెమన్ ట్రీలో కూర్చోపెట్టి ఒకటికి 22 మందిని అప్పు చెప్పి 22 మందిని అప్పు చెప్పక మునిపే విప్పు ఇచ్చాం బాబు మన పార్టీని మనం పరిరక్షించడానికి పిలిపేందుకు ఇవ్వలేపారు. అంచేత ఇవన్నీ ఏంటంటే మ్యాచ్ ఫిక్సింగ్ సార్. వాళ్ళకి వాళ్ళు ఏదైనా పోయడానికి 3 మాకు ఇచ్చారు కాబట్టి 7 మీకు తీసుకుంటారా, లేదా 7లో 1 మాకు ఇచ్చామా ఉనికిని చాటిస్తామా, ఇవేమీ జరగవు. 151 తేడా పడితే దెబ్బలు గ్యారంటీ. నేను ఏది చెప్తున్నా కాదని మంది చెప్పలేదు. ఇంకా ఇప్పుడు వైసీపీలో అంటే అధికార పార్టీలో అసంతృప్తి ఉంది అని చెప్తున్నారు కదా కొంతమంది వైసీపీ నాయకులు. ఏం చెప్తున్నారంటే ప్రతిపక్ష టీడీపీలో కూడా అసంతృప్తి ఉంది, నిన్న కూడా మాక్ పోలింగ్ పెడితే 19కి 11 మందే వచ్చారు, వాళ్ళు కూడా మాకు ఓటేసే అవకాశం ఉందా అని చెప్పి. ఇక్కడ గంటా శ్రీనివాసరావు గారిది చాలా కలుగులోంచి బయటకు వచ్చింది తెలుగుదేశం పట్ల కొమ్ము కాయడానికి రెడీగా చెప్తాను కదా. గెలిచిన తర్వాత 3-4 ఏళ్ల తర్వాత ఆయన కండువ వేసుకోవడం నేను చూసాం. ఎక్కడ పసుపు కండువ? అదే 3 గెలిచారు కదా. ఓకే 3 గెలవగానే బయటకు వచ్చారు. ఆ ఒకటి ఆ చిరంజీవి రావు గారిని గెలిపించడంలో మొత్తం క్రెడిట్ కూడా గంటా శ్రీనివాసరావు గారిదే. అలా కాదు కానీ సార్ చిరంజీవి రావు గారు ఆయన ప్యూర్ మెరిట్ తో ఆయన చెప్పిన విద్యా బుద్ధులు ఎవరెవరైతే చదివించుకున్నాడో వాళ్ళందరినీ ప్రభావితం చేయగలిగాడు. ఏంటంటే గంటా శ్రీనివాసరావు గారు టాపిక్ ఎందుకు తీసుకొచ్చారంటే గంటా శ్రీనివాసరావు గారు గతంలో స్టీల్ ప్లాంట్ కోసం అనుకుంటా రాజీనామా చేశారు. ఇప్పుడు ఈ ఓటింగ్ స్టార్ట్ అవడానికి ముందు అది మ్యాచ్ ఫిక్సింగ్ అని చెప్పనా యవంత్ శ్రీనివాస్ బొత్స సత్యనారాయణ గారు ప్రాణాలు తెగించి ఈ పార్టీలోంచి మారిపోతాడు రాగానే మన లక్కీ మస్కెట్ కదా. మినిస్ట్రీ వంద ఎక్కడ మారడం, ఎక్కడ మినిస్ట్రీ ఇచ్చేస్తారు అని చెప్పి అపవాదం మైడు ఎందుకని ఎలా ఇవ్వడం తెలిసిపోయిన తర్వాత రాజీనామా ఇచ్చారు. ఎందుకు స్పీకర్ ఎందుకు యాక్సెప్ట్ చేయడు? అదే మనకు కావాల్సినప్పుడు యాక్సెప్ట్ చేసే తీసుకోమనండి. గతంలో మనం చూసాం తీసుకోమండి ఇప్పుడు గతంలో మనం చూసాం అదే ఇవాళ తీసుకోమండి స్పీకర్ గారిని ఆ వెసులుబాటు వాళ్ళకి కావాల్సిన కన్వీనియంట్ గా తీసుకుంటారు. సో అవకాశం వచ్చింది కాబట్టి తీసుకుంటారేమో చూద్దాం మరి. మన వల్ల కాదు కానీ వీటి గురించి ఊరికే చర్చించుకుని వాళ్ళ ఓట్లు లేచుకోమని జాలి అంతకన్నా ఓ ఈ పార్టీ నుంచి చేర్చేసుకుని డిస్క్వాలిఫికేషన్ ఓటుతో 6 స్థానాలు వెళ్ళడం వాళ్ళకి గగనం. వీళ్ళ దగ్గర ఉన్నారో లేరో లింగలింగి మన సత్తనాలను పట్టుకుని వీళ్ళకి వెళ్ళడం అంతకన్నా గగనం. కొన్ని 23 మంది వేసేసిన వీళ్ళు డిస్క్వాలిఫికేషన్ ఓట్లు లేకుండా వేసుకోమని చాలు. వీళ్ళు తెలియతే అట్లా బయటకు వస్తాయి. శాంతి ప్రసాద్ గారు స్పందిస్తారు, జనసేన పార్టీ సీనియర్ నాయకులు అలాగే హైకోర్టు అడ్వకేట్. శాంతి ప్రసాద్ గారు నమస్కారం. ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు
ప్రజాభిప్రాయాన్ని ప్రతిబింబిస్తాయా? ఎందుకంటే టీచర్ ఎన్నికల్లో మనం ప్రభుత్వానికి అనుకూలత చూసాం, పట్టభద్రుల ఎన్నికల్లో వ్యతిరేకత చూసాం. ఇప్పుడు ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల్లో వచ్చే ఫలితాల్ని మనం ఏ రకంగా చూడాలి? శాంతి ప్రసాద్ గారు, రవిశంకర్ గారు, ఫేస్బుక్ ప్యానల్ ప్రసాద్ అప్పుడప్పుడు తీవ్రవాదంతో మాట్లాడినా కానీ వచ్చినసారి పక్కాగా పడుతూ అటు డబ్బులు వచ్చిన ఇప్పుడు అటు వాడతాం ఇప్పుడు వాడతాం. కాకపోతే ఇవాళ మనవాడు మాట్లాడిన మాట చాలా వాల్యూ. అసలు ఆరాళ్ళు ఆరు వాళ్ళు ఒకటి బిల్ చేసుకుంటే ఎమ్మెల్సీ అనేది ఏంటంటే పెద్దల సభ. పెద్దల సభ అంటే ఎవరైతే ప్రజా జీవితంలో ఆ యొక్క ఆ ఎన్నికల్లో పోటీ చేసి వచ్చే ఇది లేదు, కానీ వాళ్ళు అవసరం దేశానికి రాష్ట్రానికి వాళ్ళని దాని ద్వారా తీసుకోవచ్చు. తద్వారా వాళ్ళ యొక్క సూచనలు సలహాల ద్వారా శాసనాలు పటిష్టంగా రూపొందేజర చేయాలి. ఇది దాని ప్రధాన ఉద్దేశం. అక్కడ రాజ్యసభ అయినా ఇక్కడ ఎమ్మెల్సీ మన రాష్ట్రానికి 58 సీట్లు కేటాయించింది గవర్నర్ కోటలో. దానికి అది దాని కలదీ 20 ఏమో ఎమ్మెల్యే కోట, 20 ఏమో లోతలబాడి కోట, 5 ఏమో 5. కానీ జరుగుతున్నది ఏంటి, వీటికి రాజకీయాలతో సంబంధం ఉండకూడదు. రాజకీయాలతో ఎక్కడ సంబంధం ఉండాలంటే ఈ 20 కోట ఉంది చూసారా, ఎమ్మెల్సీ కోట ఎమ్మెల్యేల ద్వారా ఎన్నికయ్యేది, వాటి వరకే పట్టించుకుంది. వాటిలో కూడా రాజకీయం చూపించకూడదు. ఎవరైతే రాజకీయ జీవితంలో ఉన్నతంగా ఉండి పోటీ పడలేనో లేకపోతే నేను డబ్బు పెట్టుకోలేను వాళ్ళని అందులో తీసుకెళ్ళడం ద్వారా మరి సలహాలు సూచనలు స్వీకరించడమే. కానీ ఇందాక తెలుగుదేశం వైసీపీ మిత్రులు ఇద్దరు వాదనలు చూస్తున్నారు. అనైతికత అనేది ఇప్పుడు అసలు మీరు మాట్లాడటమే పూర్తి అనైతికత అవుతుంది. కాబట్టి నైతికతల గురించి అనైతికత గురించి మనం మాట్లాడుతున్నాం. ఇద్దరు గొంగట్లో కూర్చొని వచ్చారు ఆనందించుకుని వస్తున్నారు. వాస్తవానికి తెలుగుదేశానికి ఉన్న ఓటింగ్ ప్రకారం అది ఒక సీటు గెలవాలి. కానీ ఇప్పుడు మా పెద్ద ఆయన శ్రీనివాస రెడ్డి చెప్తున్నాడు కదా, నైతిక దూరం ఉంటే వదిలేయాలి. రాజశేఖర రెడ్డి చూపిస్తాడు, ఆ మ్యాగ్నానిమిటీ లేదు మీలో. వీళ్ళు తెలుగుదేశం వాళ్ళు అనైతికతకి నిలువెత్త నిదర్శనం తెలుగుదేశం అంటే చంద్రబాబు నాయుడు. దానికి ఉదాహరణ మీరే చెప్పారు తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అయ్యాయి. కాబట్టి ఇక్కడ మనం వీటి గురించి చర్చ మనం శోష వచ్చేలాగా అరుచుకోవడాలి, ఇవన్నీ కూడా అనవసరం. అనైతికత చిహ్నము ఈ ఎమ్మెల్యేసి ఎన్నికలు, అది కూడా ఎమ్మెల్యే కోటతో జరుగుతుంది. గౌరవం ఏమాత్రం లేని ఎన్నికలు ఇవి. ఎమ్మెల్యేలని సంతలో వస్తువుల్లాగా వాడుకునే పద్ధతి ఇక్కడ జరుగుతున్నది. అది రెండు పార్టీలు కూడా ప్రయత్నాలు చేస్తున్నాయి. ఒక పార్టీ ఏమో తమ వాడు ఎవడు కూడా ఓటేయకుండా చూడటానికి ఒకటి, ఒకటేమో పక్కవాడు ఓటు ఎట్లా లాక్కోవాలని ఒకటి. కాబట్టి గంప కింద కోడిపెట్టలు ఎవరు ఎత్తుకెళ్తారనే దాని మీద ఇప్పుడు ఉంది. ఆ గంపలో కింద ఉన్న కోడిపెట్టలు మరి జగన్ రెడ్డి కాపాడుకుంటారా లేదా? మా సోదరు ప్రసాద్ చెప్పాడు, ఏ ఎమ్మెల్సీకి ఎంతమంది ఎమ్మెల్యేలు కేటాయించారో వాళ్ళు ఆ ఓట్లు అయిపోతే ఏం చేయాలి తగ్గుదో కూడా చెప్పేశాడు. కానీ మనం దాని గురించి చర్చ చేయడం అని అవసరం. ఒకటైతే వాస్తవం, గ్రాడ్యుయేట్ టీచరు ఇక్కడ టీచరు ఎమ్మెల్సీలో కూడా మనకు చాలా దారుణం జరుగుతుంది. ఎందుకంటే టీచర్ దాంట్లో టీచర్లే ఉండాలి, కానీ టీచర్ దాంట్లో గ్రాడ్యుయేట్లు కూడా పోటీ చేస్తున్నారు. నేను గత ఎన్నికల్లో చూశాను టీచర్ కాని వాళ్ళు కూడా పోటీ చేస్తున్నారు. రాజ్యాంగం ఏ ఉద్దేశంతో ఈ యొక్క పెద్దల సభ నిర్వర్తించిందో దాన్ని ఎప్పుడూ పాటిస్తుంటే, ఇకపోతే టీచర్ల ఎన్నికల్లో రెండు వైసీపీ గెలవటము, గ్రాడ్యుయేట్లు 3 తెలుగుదేశం గెలవటం అని విచిత్రం ఏం కాదు. ఎందుకంటే టీచర్ అనేవాడు ప్రభుత్వ ఉద్యోగం ఉంటాడు, లేదా ప్రభుత్వం ద్వారా నడిపే పాఠశాలలో అతను జీతం తీసుకుంటాడు, లేదా ప్రైవేటు భాగస్వామ్యం జరిగిందంటే జీతం తీసుకుంటాడు. అతను ఒక స్టాండర్డ్ ఓటరు, అతను ఓటు అనేది నిర్ధారించబడుతుంది త్రూ విద్యాశాఖ ద్వారా. వాళ్ళు ఓటు కన నిజంగా ఇప్పుడు
తీవ్రత వాళ్ళు ప్రభుత్వం మీద ఉన్నారు. ఎందుకంటే మన ఉద్యోగాల పిఆర్సీ వాటి మీద టీపీఎస్ వాటి మీద కానీ వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్న కారణం ఏంటంటే ఇంకో సంవత్సరం పైన ఉంది. వీళ్ళు కనుక ఓట్లు అయిపోతే ఐడెంటిఫై అయితే వాళ్ళని ప్రభుత్వం ఎక్కడ భేదిస్తుందని వీడు పై జీతాలు సక్రమం ఇప్పటికే 15వ తారీఖు లోపు రావట్లేదు జీతాలు. అందరూ చెప్పిన తర్వాత టీచర్లకు ఇస్తున్నారు. మా కుటుంబాల్లో మేము ఎందుకు ఇబ్బంది పెట్టుకోవాలన్న ఉద్దేశంలో టీచర్ ప్రభుత్వానికి ఓటు వేసి ఉండొచ్చు. నేనైతే ఇప్పుడు నిష్ఠూరంగా మాట్లాడమంటే ముష్టి వేశారనుకుంటాను ప్రభుత్వాన్ని టీచర్. ఎందుకంటే వాళ్ళని ఎన్నికలు విధులించి కూడా తప్పించారు ఈ ప్రభుత్వం వాళ్ళు. దాన్ని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కాదు అంది. కానీ వీళ్ళు ఎన్నికల విధుల్లో చొప్పిస్తారా లేదా ఇంకా వేచి చూడాల్సిన అవకాశం అవసరం ఉంది. ఎన్నికల విధుల్లోకి వస్తే అప్పుడు వీడు వీళ్ళ ప్రతాపం చూపుతారని నా భావన. గ్రాడ్యుయేట్స్ వచ్చినప్పుడు గ్రాడ్యుయేట్స్ ఎవరి మీద నియంత్రణ ఉండదు. వాడు స్వేచ్ఛాజి, వాడు ఏ పార్టీ వాడిని ఎవడు కంట్రోల్ చేయలేదు. అందుకనే వాడు వాడు భావాన్ని స్వేచ్ఛగా వ్యక్తీకరించాడు. ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకత అయితే స్టాంపులు అంతా ఈ అన్ని లెక్కలు ఈ మధ్య కొద్ది వయసు కొత్త కొత్త మొదలు పెట్టారు. అది అసలు ఇలా మూడ్ ఆఫ్ ది పీపుల్ కాదండి. మూడ్ ఆఫ్ ది పీపుల్ ఎవరంటలా కాదు అని ఎవరంటలా. కానీ నిరుద్యోగ యువతలో ఉన్న ఆ కోపాన్ని మీరు అర్థం చేసుకోకపోతే జాబ్ క్రియేషన్ చేయకపోతే ఫలితాలు ఎలా ఉంటాయి అనేది నిరుద్యోగ యువత చెప్పకనే ఈ ప్రభుత్వం చెప్తారు. ఈ మధ్య చేసిన సమ్మిట్లో 6 లక్షల ఉద్యోగాలు ఈ ప్రభుత్వం ఉండగా 6 లక్షల ఉద్యోగాలు రావు. ఆ 11 లక్షల కోట్లు పెట్టుబడులు ఎందుకంటే చంద్రబాబు నాయుడు టైంలో 5 సమ్మిట్లు జరిగితే 24 లక్షల కోట్లు అన్నారు. అందులో కనీసం 5% కూడా గ్రౌండ్ అవ్వలేదు. అవును సార్, అవన్నీ అవన్నీ పేపర్ల మీద ఉంటాయి సార్, పేపర్ల మీద ఉంటాయి తప్ప గ్రౌండ్ అవ్వవు అవి వాస్తవంగా. తెలియదే ఉంది. కాబట్టి ఇది మూడ్ ఆఫ్ ది పీపుల్ అనే దానికన్నా కూడాను రైట్ ప్రభుత్వం ఈ యొక్క సరళని బట్టి సిద్ధాంతాలు మార్చుకోవాలి. రెండోది నైతికత గురించి చాలా ఎక్కువగా మాట్లాడే జగన్ రెడ్డి ఆ ఒక్క సీటు గౌరవంగా కింది కలిపి ఈ రాష్ట్రం కనీసం ఇంకో సంవత్సరం బట్టి ప్రశాంతంగా ఉంటుంది. లేకపోతే నిత్యగ్రీవండం పక్క మీడియా అటు మెయిల్ మీడియాలో మటుకి రావణ కాస్తాం రజుతుంటాయి. రైట్ సార్, ఇప్పుడు ఇది ప్రజలు వేసే ఓటు కాదు, ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రతినిధులు వేసే ఓటు. అంతే కదా, గతంలో జనసేన పార్టీ తరఫున మీరు మిత్రపక్షమైన బీజేపీకి మద్దతు ఇవ్వకుండానే వైసీపీకి వ్యతిరేకంగా ఓటేయండి అని చెప్పారు మీ పార్టీ నుంచి. మేబీ ఇది కూడా కాస్త కలిసి వచ్చి ఉండవచ్చు తెలుగుదేశం పార్టీకి. ఆ క్రెడిట్ మీకు ఇవ్వట్లేదు అనుకోండి వాళ్ళు ఎటు పరిస్థితుల్లోనూ. ఇప్పుడు మీకు సంబంధం లేకపోయినా మీకు ఉన్న ఒక్క ఎమ్మెల్యే కూడా ఆ వైసీపీతోనే ఉన్న వైసీపీ కండువా కప్పుకున్నా, ఇప్పుడు జనసేన పార్టీ ఒకవేళ చెప్పాల్సి వస్తే ఆ ఎమ్మెల్యేలకు ఏం చెప్పబోతోంది? ఒకవేళ చెప్పాల్సి వస్తే నాకు తెలిసి ఇప్పటి వరకు ఏమీ చెప్పలా పవన్ కళ్యాణ్ గారు కానీ లేకపోతే ఇలాంటి నాయకులు కానీ. చెప్పాలంటే పవన్ కళ్యాణ్ ఏ రోజు చెప్తారు మా ఎమ్మెల్యే ఉన్నా అతను మాతో పాటు లేడు, అతని యొక్క కారణాలు నియోజకవర్గ సమస్యల వల్ల అతను అధికార పార్టీకి వెళ్ళాడు, అతని యొక్క సమస్యలు మేము గుర్తించాం గమనించాము కాబట్టి అతని మీద ఒత్తిడి తేదలుచుకోలేదు. ఎందుకంటే నియోజకవర్గ అభివృద్ధి రీత్యా మేము అతని మీద ఎటువంటి ఒత్తిడి తెలుసు ప్రభావం చూపించుకోలేదు, అతని ఇష్టానికి అతను వదిలేశాము అని చెప్పారు. కాబట్టి ఇక ఆ ప్రశ్నే ఉత్పన్నం కాదు. రైట్, అంటే ఏం జరిగే అవకాశం ఉందంటారు? కనీసం ఎక్స్పెక్ట్ చేయొచ్చా మనం? రాపాక వరప్రసాద్ గురించి కాదు, మీరు రాజకీయాలను అంటే అంతకన్నా దరిద్రం కూడా ఉండదు. రైట్, వీళ్ళు ప్రజలకి రోల్ మోడల్ ఉండాల్సిన వాళ్ళు. వీళ్ళు అమ్ముడు పోయే సరుకులాగా మార్కెట్ కొనుగోలు సరుకులా తయారితే అది దౌర్భాగ్యం. వాళ్ళ గౌరవాన్ని వాళ్ళు కాపాడుకోవాలి. రైట్, కాపాడుకోలేని దౌర్భాగ్యం మనం ఎన్నుకున్నామంటే అది మన దౌర్భాగ్యం. ఆ ప్రసాద్ మాట్లాడిన ఆ మాట నేకిపిస్తారు. రైట్, ఇప్పుడు ఎవరెవరికి ఓటేస్తారనేది పక్కన పెడితే మెయిన్ ఏంటంటే ఈ చల్లని ఓట్లే కీలకం కానున్నాయండి. ప్రసాద్ గారు కూడా అదే చెప్పారు. ఎందుకంటే చాలామందికి అవగాహన లేదు ఎక్కడ ఒకటి వేయాలి ఎక్కడ రెండు వేయాలి. అసలు ఎమ్మెల్సీ ఎన్నికల్లో అలాగా సార్, చదువుకున్న వాళ్లే విద్యావంతులే పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన వాళ్లే సరిగ్గా ఓట్లు వేయలేకపోయారు. ఎందుకంటే చెప్పండి, ఈ టీచర్లే రేపు ఒకవేళ ఎమ్మెల్యే ఎలక్షన్ అంటే ఓటు ఎలా వెళ్ళడానికి వీడు ఓటు వీటు రాని వాళ్ళకి చెప్పాలి. మరి వీళ్ళకే తెలిసి కాకపోతే మనం ఏం చేస్తాం? రైట్, రీసెంట్గా రాజమండ్రి డిస్క్వాలిఫై అవుతుంది మీరు చెప్తున్నాం కదా చూడండి. వాళ్ళు ఆరు వీళ్ళు ఒకటి వీళ్ళు గెలుచుకోమని చాలు. రైట్,
ఆరు ఒకటి గెలుచుకుంటే సరిపోతుందా? ఎలా నూట ఏక మీద కత్తిలాగా 152 ఉన్నారు ఇప్పుడు రాపాక్ గారితో కలుపుకొని 154 కావాలి. 22 x 6 ఎంత? 151 ప్లస్ 4 ఫ్రమ్ టీడీపీ ప్లస్ 1 ఫ్రమ్ జనసేన 154 అసంతృప్త ఎమ్మెల్యేలు ఇద్దరు కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి ఆనం రామనారాయణ రెడ్డి 156 మైనస్ 2 154 మరి ఏడుగడికి గెలిచే అవకాశం ఉంది. అవునండి 22 x 6 కావాలి కదా 12 అనుకుందాం. అయిపోయింది కదా మరి అన్ని క్వాలిఫై అయితే మీరు చెప్పి అన్ని క్వాలిఫై అయితే అదే మరి క్లాస్ కూడా ఉండదు. గత ఎన్నికల్లో పొరపాటున గురుమూర్తి గారు మీకు గుర్తుండే ఉంటది, పొరపాటున మీ ఎమ్మెల్యే మర్చిపోయిన పేరు ఒక ఎమ్మెల్యే తప్పేశారు ఓటు. గురుమూర్తి కూడా ఎర్రనాయుడు గారు అమ్మాయి. ఎవరు? ఎర్రనాయుడు గారు. ఎర్రనాయుడు గారు అమ్మాయి. భవానీ గారు ఆదిరెడ్డి భవానీ గారు. ఇంకేంటి అంటే ఇంటెన్షనల్ గా వేయలా కానీ పొరపాటున వేశారు కాబట్టి ఇలాంటి ఓట్లు కూడా చాలా కీలకం కాబోతున్నాయి అంటున్నా నేను. అవే ఎక్కువ ఉంటాయి. రైట్. రవిశంకర్ గారు ఓటు నొక్కడానికి సమయం ఉండదు, కొద్దిగా చూసుకొని ఆలోచించుకొని అక్కడ ఎవరిది ఏంటి చూసుకొని ఓటు వేసి రైట్ అండి. శ్రీనివాస్ రెడ్డి గారు ఇక్కడ కేఎస్ ప్రసాద్ గారు ఒక ఆరోపణ చేశారు, దాని మీద మాట్లాడదాం మనం. కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గారు ఆయన ఒక కోవర్ట్ అంటూ ఆయన ఆరోపణలు చేశారు. నిజంగా మరి అంత స్థాయిలో ఆయనకి ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంటే ఆ రకంగా ఉండదు, వేరే రకంగా ఉంటుంది వ్యవహారం. ఆయనకు ఇంటెన్షనల్గా కోవర్ట్ ఆపరేషన్ చేస్తున్నారు అని చెప్పేసి ఇవాళ కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గారు ఏ పార్టీకి ఓటేస్తాను, తెలుగుదేశం పార్టీకి ఓటేస్తాను లేకపోతే పంచమూర్తి అనురాధి గారికి సపోర్ట్గా వేస్తానని ఇప్పటి వరకు నాకు తెలిసి స్టేట్మెంట్ ఏమీ ఇవ్వాల. కాబట్టి ఇవన్నీ కూడా కేఎస్ ప్రసాద్ గారు చెప్పిన ఆ విషయానికి ఆజ్యం పోసేలా ఉన్నాయి, ఉతమిస్తూ ఉన్నాయి. శ్రీనివాస్ రెడ్డి గారు అసెంబ్లీలో తగలాలి కదా, ఎందుకు తగలేదని అడగండి. ఏమండి? అసెంబ్లీలో కొట్టాలి కదా, ఎందుకు కొట్టలేదు? నేను అడుగుదాం అనుకున్నాను, బాగుండదని అడగలేదు అంతే. మీరు అడిగారు కదా, చెప్పండి శ్రీనివాస్ రెడ్డి గారు. ఎందుకు కొట్టలే అసెంబ్లీలో? మామూలుగా అయితే గడి తెప్పితే తోలు తీసేస్తున్నారు కదా మీరు. కేఎస్ ప్రసాద్ గారు ఆయన యొక్క సోషల్ అవేర్నెస్, ఇది సమాజానికి ఏదో మేలు జరగాలనేటటువంటి అతని యొక్క ఫైర్ ని నేను అర్థం చేసుకుంటాను. కానండి అదే సమయంలో ఆయనలో అంతర్లీనంగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్నటువంటి అభిమానాన్ని కూడా మేము చూస్తా ఉంటాం. మీరేమో చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న అభిమానం అంటారు. ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం నేను చెప్తాను. ఆయన మీద ఈ మధ్య కాలంలో వేస్తున్న ముద్రలు ఏంటో మీకు తెలీదా? మాట్లాడండి, చెప్పండి. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు బలహీనుల్ని బలహీనులే, మీరు ఎన్నికల్లో గెలవలేరు అనేటటువంటి ఒక సందేశాన్ని ఇస్తుంటే దాని గురించి మాట్లాడరు ప్రసాద్ గారు, దాని గురించి మాట్లాడరు. బలహీనులకేమో ఇప్పుడు సీట్లు ఇస్తూ మరి ఉన్నత కులాలకు చెందిన వాళ్ళకేమో మీకు ఫుల్ ఫ్లెడ్జ్డ్ అవకాశం ఉన్నప్పుడు సీట్లు ఇచ్చే దాని గురించి మాట్లాడమంటే దాని గురించి మాట్లాడరు, డైవర్ట్ చేస్తారు. ఏదో తప్పుడు ఓట్లు పడితే మీకు కావాలి అంటే మాట్లాడిస్తాను నేను. మీకు కావాలి అంటే నేను మాట్లాడిస్తాను. ఎక్స్ప్లెనేషన్ మీకు కావాలి అంటే నేను మాట్లాడిస్తాను అంటున్నా శ్రీనివాస్ రెడ్డి గారు. శ్రీనివాస్ రెడ్డి గారు ఒక సబ్మిషన్, మీకు కావాలి అంటే నేను మాట్లాడిస్తాను ఆ టాపిక్ మీద. మీకు కావాలి అంటే ఆయన నోటి వెంట ఆ మాట వినాలి అంటే నేను మాట్లాడిస్తాను మీకోసం. ఏమనుకోండి, చిన్న సబ్మిషన్ అండి. నేనేమంటున్నానంటే ఒకవేళ వీళ్ళు అనుకున్నట్టుగా ఇదే అయితే ప్రజలు అంత అంత అమాయకులు కాదు, బయటకు రావాల్సినటువంటి అవసరం లేదు. రేపు 24 పెద్ద ఎత్తున ఆయన జాయిన్ కావాల్సినటువంటి అవసరం లేదు. జాయిన్ అయ్యేదానికి వాళ్ళు ఏ విధమైనటువంటి ఏర్పాట్లు చేస్తున్నారో కూడా అందరికీ తెలిసినటువంటి విషయం. ఇవన్నీ కూడా కాలక్షేపానికి చెప్పుకునే మాటలు వేరు, కార్యరంగంలో నిజంగా జరిగేటటువంటి మాటలు వేరు. శ్రీనివాస్ రెడ్డి గారు చిన్న సబ్మిషన్ అంటే నేనేమంటున్నానంటే 22 మంది ఏడుగురు వైసీపీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు గెలవడానికి ఖచ్చితంగా గెలిచి చూపిస్తారు. ఇక్కడ క్రెడిబిలిటీ అనే దాని విషయంలో క్రెడిబిలిటీ అంటే నేను పొలిటికల్ క్రెడిబిలిటీ, రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి గారిని
తాకే శక్తి గాని రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఏదైనా చేయగలిగేటటువంటి శక్తి గాని విపక్షాలకు లేదు అనేది సాయంత్రం రుజువవుతుంది. శాంతి ప్రసాద్ గారు చాలా తెలివిగా వైసీపీ టీడీపీల యొక్క ఏది వీళ్ళకి మాత్రమే వీళ్ళ దగ్గర మాత్రమే రాజకీయ విలువలు లేవని వీళ్ళ దగ్గర నిజాయితీ గురించి నైతికత గురించి మాట్లాడకూడదని చెప్పేసి ఆయన నీతులు చెప్తున్నాడు. ఆయన ఒకటే సుడిగా ప్రశ్నిస్తున్నా మీ ద్వారా అర్థమైంది మీ ప్రశ్న ఏంటో నాకు అర్థమైంది ఆయన కూడా అర్థమైంది. హిందూ ధర్మాన్ని ఆయన మొన్న ఎన్నికల్లో బీజేపీతో పొత్తులో ఉన్నాము అనే మాట ఇదే శాంతి ప్రసాద్ గారు కూడా చాలా సార్లు చెప్పారు. అవును పొత్తు ధర్మాన్ని మొన్న ఎందుకు పాటించలేదంటే ఇప్పటికీ చెప్తారు బీజేపీతోనే ఉన్నామని. టీడీపీ బలపరిచినటువంటి వ్యక్తికి ఎందుకు ఓట్లు వేశారంటే పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ పార్టీ అధ్యక్షుడైనటువంటి పవన్ కళ్యాణ్ గారు వైసీపీకి వ్యతిరేకంగా ఓట్ వేయండి అని చెప్తే అక్కడ బీజేపీ తరఫున కంటెస్ట్ చేసినటువంటి మాధవ్ గారు స్వయంగా చెప్పుకున్నారు నేను అనేక సార్లు బతిమలాడాను పవన్ కళ్యాణ్ గారిని ఆయన నాకు స్పందించలేదు కనీసం నన్ను పట్టించుకోలేదు నా మాట వినలేదు ఆ శ్రేణులు కూడా ఎక్కడ కూడా మాకు సహకరించలేదు అని మాధవ్ గారు చెప్పిన మాట వాస్తవమే మాధవ్ గారు చెప్పిన మాట వాస్తవమే మరి సోము వీర్రాజు గారు చెప్పిన మాట కూడా మీరు ఫాలో అయి ఉంటారు కదా సోము వీర్రాజు గారు ఏం చెప్పారు మాధవ్ గారు మాట్లాడిన మాటలు ఆయన వ్యక్తిగతం ఇప్పటికీ మేము జనసేనతోనే కలిసి ఉన్నామని చెప్పారు నిన్న సోము వీర్రాజు గారు. రైట్ మీరు ఏదో ఆరోపణ చేశారు కదా రైట్ ఒకసారి శాంతి ప్రసాద్ గారు ఆన్సర్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు శాంతి ప్రసాద్ గారు ప్లీజ్. నేను ముందు అడిగాను చెప్పండి చెప్పండి ఏం లేదు వీళ్ళు మొదటి నుంచి 2019 నుంచి బాధపడి ఓట్లు లేవు సీట్లు లేవు అనే పార్టీ ఇంకా మాకేదో దంప కొత్తకున్న ఓట్లు తీసుకుని టీడీపీ కూర్చొని చూస్తున్నారా ఎస్పీలు ఈ ఎలక్షన్లో జగన్ రెడ్డి గారు మరి ఏ నోటితో మాట్లాడతారు మీరు మీరు మొదటి నుంచి ఏం చేస్తారు మాకు ఓట్లు లేదు పవన్ కళ్యాణ్ సీట్లు లేదు పవన్ కళ్యాణ్ అంటే ఇప్పుడు ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు మేము ప్రధానమంత్రి చేసామంటారు గ్రాడ్యుయేట్ ధన్యవాదాలు అంటే మేము పొడితే దెబ్బ మీకు మైండ్ బ్లాంక్ అవుతుంది మీరు అంగీకరించుకుని అంగీకరించారు సిద్ధంగా ఉండే 2024 ఎలక్షన్ ఇదే వాస్తవం మీరు అనుకుంటుంది ఏ దెబ్బ మీకు పడుద్ది మీకు మళ్ళీ మైండ్ బ్లాంక్ అవుతుంది 522 10,000 దూసుకొని పోతుంది ఎన్ని శ్రీనివాస్ రెడ్డి గారు మాట్లాడినవ్వండి శ్రీనివాస్ రెడ్డి గారు మాట్లాడినవ్వండి శాంతి ప్రసాద్ గారిని మీరు అడిగారు కదా ఒక ఆరోపణ చేశారు కదా మిత్రధర్మాన్ని తొంగలో తొక్కారని విమర్శించారు కదా వెయిట్ చేయండి ఒక్కసారి శ్రీనివాస్ రెడ్డి గారు వాయిస్ ఆపండి శాంతి ప్రసాద్ గారు మీరు త్వరగా రైట్ చెప్పండి నైతికత మీకెందుకు రైట్ నైతికత గురించి మాట్లాడే అర్హత వైసీపీకి లేదు ఇదేగా మీరు చెప్పేది శాంతి ప్రసాద్ గారు క్రాస్ టాక్ చేయకండి ఒక్క నిమిషం గురుమూర్తి గారు మీకు అవకాశం ఇస్తాను ఒక్క నిమిషం సార్ ఒకే నిమిషం ఫైనల్గా శాంతి ప్రసాద్ గారు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మీ పార్టీ తరఫున ఒక పిలుపు మొత్తం గ్రాడ్యుయేట్లకు ఎవరైతే ఓటు హక్కు ఉందో గ్రాడ్యుయేట్ ఓటు హక్కు ఆ ఎన్నికల్లో ఓట్లు వేయగలరో వాళ్ళకి మీరు ఇచ్చి మీ పార్టీ నుంచి వచ్చిన పిలుపు వైసీపీకి వ్యతిరేకంగా ఓటు వేయండి అని చెప్పి ఈ ఎన్నికల్లో మీ పార్టీకి సంబంధం లేదు మీ పార్టీకి గెలిచిన మీ పార్టీకి ప్రాతినిధ్యమే లేదు గెలిచిన ఒక్కడు కూడా ఒక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ గారు కూడా ఆయన వైసీపీతో అసోసియేట్ అయి ఉన్న పరిస్థితి మీరు చెప్పాల్సి వస్తే ఏం చెప్తారు అది పాయింట్ ఇక్కడ మీరు చెప్పాల్సి వస్తే ఏం చెప్తారు నైతికంగా మాకున్న ఒక ఎమ్మెల్యే కూడాను మీ ఎమ్మెల్యే కని కాదు మీరు మిగిలిన ఎమ్మెల్యేలకు కూడా ఏదైనా చెప్పాల్సి వస్తే ఏం చెప్తారు అంటున్నా నేను రూల్ ప్రకారం మీరు వెళ్ళండి మీరు ఏ పార్టీ గుర్తు మీద గెలిచారో ఆ పార్టీకి సంబంధించిన ఓటు వేయండి
అంటే ఒక 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 స్థానం ఒక ఎమ్మెల్సీ నైతికత పాటించండి, నైతికత పాటించండి. ఇస్తారు సార్, మీరు నైతికత ఉన్న విలువలు ఉన్న వ్యక్తులుగా సమాజంలో నిలబడండి, కాకపోతే తావండి. నైతికంగా ఓటేస్తే కనుక ఖచ్చితంగా ఒక స్థానం టీడీపీకి రావాలి, పంచుమర్తి అనురాధ గారు గెలవాలి, అదే కదా నైతికంగా ఓటేయమని మీరు చెప్తున్నారు. రైట్, మాట్లాడేవాళ్ళు దీని గురించి మాట్లాడాలా? అదే సార్, కేఎస్ ప్రసాద్ గారు ఏదో అడుగుతున్నారు చెప్పండి. నైతికత అన్నదానికి అర్థం పరమార్థం తెలిసిన అన్ని పార్టీలు అధికార ప్రతినిధులు, కానీ ఆ పార్టీల తరఫున గెలిచిన ఎమ్మెల్యేలు ఎవరికీ నైతికత ఉండదు. అంచేత మీరు దయించి నైతికత కోసం పాపం ఈ పెద్ద మాస్టర్ గారిని, ఆ పెద్ద ఆయన శాంతి ప్రసాద్ గారిని అడిగితే నైతికత మీద ఉపోద్ఘాతాలు ఉపోద్ఘాతాలు ఇస్తారు, ఎందుకంటే వీళ్ళకి నైతికత ఉంటుంది కాబట్టి. కానీ వీళ్ళు పార్టీ తరఫున గెలిచిన వాడికి మాత్రం నైతికత ఉండదు. అంచేత దాన్ని నాలుగు భుజాల మీద వేసి మొయ్యొద్దని చెప్పమని ఒకటి. రెండోది, అనురాధ గారి గురించి ఒక విషయం చెప్తా సార్. చెప్పండి. పార్టీ అధినాయకుడు నిజంగా కష్టాలు ఉంటే ఒక ఆడపిల్ల అయ్యండి పొలాలకు అడ్డంగా పరిగెట్టుకెళ్ళి ఆయనకి సంఘీభావం ప్రకటించింది సార్. అక్కడ నిలబడింది పార్టీ కష్టకాలంలో కూడా, కష్టకాలంలో కూడా. తర్వాత ఇంకోటి, ఆవిడ ఇండిపెండెంట్ గా గెలిచి కూడా మేయర్ స్థానానికి వన్నీ తీసుకొచ్చింది. ఆవిడ ఒక బీసీ సామాజిక వర్గం, ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొని ఆ పార్టీలో ఒక్క నెట్టగా నిలువుగా నిలబడి పోరాడుతుంది. అలాంటి పోరాట పట్టిమ కలిగిన వాళ్ళకి మాత్రమే అవకాశం ఇస్తారు చంద్రబాబు నాయుడు గారు. ఈ మిగిలిన వాళ్ళందరికీ దమ్ము ధైర్యం లేదు. అలా అంటే ఓడిపోతారని తెలిస్తే దగ్గరికి కూడా వెళ్ళాలని పరిగణలోకి తీసుకోడు. ఆయన ఓడిపోయినా పర్లేదు అనుకుని పోరాటం చేసే సామర్థ్యం ఉంది కాబట్టి ఆవిడకి అవకాశం ఇచ్చాడు. అది ఆవిడలో ఉన్న గొప్పతనం. అంతకుమించి దాన్ని ఆవిడ ఓడిపోతారని తెలియక కాదు, లేకపోతే వీళ్ళని నమ్ముకుని ఆవిడ ఖచ్చితంగా ఎలక్షన్కి వెళ్ళట్లే. ఒక ఆప్టమిస్టిక్గా ఏంటంటే గెలుస్తాం అన్న ఎవడ నేను ఓడిపోతాను వెళ్ళడు కాబట్టి ఆవిడ వేగాలు పోతుంది. కానీ వాస్తవానికి ఆవిడ ఒరిజినల్ ఎబిలిటీ ఒక విజయవాడ పరిసర ప్రాంతంలో ఆవిడ ఎమ్మెల్యే, లేదంటే ఇవాళ లోకేష్ గారు కింద మీద పడి తపస్సు చేస్తున్నారు ఆ మంగళగిరిలో, అక్కడ నిలబడే సామర్థ్యం ఉంది ఆవిడకి. ఎందుకంటే 70% పైచిలిక బీసీ సామాజిక వర్గం ఉన్నారు, ఆవిడ సామాజిక వర్గం సంబంధించిన వాళ్ళు ఉన్నారు, ఆవిడ అక్కడ ఎంతో కష్టపడిన ఆవిడ, ఆవిడ వెనకాల క్యాడర్ కూడా ఉంది. అంచేత డోంట్ అండర్మైన్ సర్టన్ పర్సనాలిటీస్. కానీ వాళ్ళ అధినాయకుడు వాళ్ళకి ఆ విధానం గుర్తింపు ఇస్తున్నారంటే వాళ్ళలో క్యాపబిలిటీస్ ఎబిలిటీస్ని దయించి గుర్తించండి. ఫైనల్గా ఒక ప్రశ్న, ఇప్పుడు 7కు 7 స్థానాలు గెలుచుకుంటే ఏం అర్థం చేసుకోవాలి? 7కు 6 స్థానాలు మాత్రమే గెలుచుకుని టీడీపీ ఒక స్థానం గెలుచుకుంటే దాన్ని ఏ రకంగా అర్థం చేసుకోవాలి? 7కు 7 గెలుచుకుంటే గత కొంతకాలంగా తెలుగుదేశం పార్టీ కానీ లేకపోతే చాలా మంది జగన్మోహన్ రెడ్డి గారి వ్యతిరేకులు కానీ ప్రచారం చేస్తోంది అవాస్తవం ఎందుకంటే అని అర్థం చేసుకోవాలి. ఎందుకంటే చాలా మంది ఎమ్మెల్యేలు మాతో టచ్లో ఉన్నారు, ఎంపీలో టచ్ ఎంపీలు చాలా మంది టచ్లో ఉన్నారు, అసంతృప్తులు చాలా మంది ఎక్కువైపోయారు. జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కసారి కూడా వాళ్ళకి అవకాశం ఇవ్వట్లేదు, నియోజకవర్గాల అభివృద్ధికి నిధులు కేటాయించడం లేదు, వాళ్ళలో అసంతృప్తి పీక్స్లో ఉంది అని చేసిన ప్రచారం అంతా అవాస్తవం అని అర్థం చేసుకోవాలి. 7కు 7 గెలిస్తే 7కు 6 మాత్రమే గెలిచి 6 గెలిచినా 1 ఓడిపోయినా కూడా ఖచ్చితంగా ఇది ఇలాంటి ప్రచారం నిజమని నమ్మాల్సిన అవసరం ఉంటుందా లేదా కేఎస్ ప్రసాద్ గారు? సరే, మీరు ఎంత అమాయకంగా 23 టీడీపీ పార్టీ దరిద్రం. రెండోది, ఇవాళ మహాన్ బోర్డు భగత్ సింగ్ గారు అమరులైన దేశానికి స్వతంత్రం తేడానికి త్యాగం చేసిన రోజు. కానీ వీళ్ళు మాత్రం వాళ్ళ స్వార్థ ప్రయోజనానికి కాకుండా దేశం కోసం రాష్ట్రం కోసం ఏ విధమైన త్యాగాలు చేయరని మీరు ఎక్కడ భ్రమలో ఉన్నారండి? 23 గతంలో పోయినప్పుడు, ఇప్పుడు 4 అటు పోయినప్పుడు ఈ కోటన్ రెడ్డి ఓవర్ యాక్షన్ చేస్తూ ఆనంద్ రామరెడ్డి రంగేసుకుని యువతల పక్క నటిస్తుంది దానికి ఏళ్ళ మీరు నమ్ముతున్నారంటేనే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ రాజకీయ విలువలు లేనోడి గురించి మీరు మనం నీరు చర్చించుకుంటున్నాం అని అర్థం. వీళ్ళు ఎటుపోయి ఓటేసినా డబ్బుడు కమ్ముడు పోయారని ప్రజలు ఇప్పటికైనా గ్రహించి నియోజకవర్గంలో వాళ్ళు 23 స్థానాల్లో తెలుగుదేశం గెలవచ్చు. 23 స్థానాలు ఆ నియోజకవర్గంలో తెలుగుదేశం పట్ల ఆకర్షితులయ్యారు, ఆ రాపాక్ గారిని జనసేన పట్ల ఆకర్షితులేరు. వీళ్ళకి దిక్కు దివాణ లేక అవతల పక్కపోతే ఆన్లైన్ ఎంటర్టైన్ చేయమని మమ్మల్ని ఎందుకంటే అడుగుతున్నారు? ఎవరికోసం 22 స్థానాలు ఉన్న అనురాధ గారికి వేరు, ఎవరికోసం 151కి ఇంకో రాపాక్ గారు కలిశారు కాబట్టి ఇంకో 2 యాడ్ అయ్యి ఎవరికోసం వేరు అంటే వాళ్ళకి చేతనైతే మాట్లాడదాం. డిస్క్వాలిఫికేషన్ ఎలక్షన్ మీద రేపు పొద్దున్న నాకు పెట్టండి డిబేట్, నేను సిద్ధంగా ఉన్నాను. ఈ లెబిలిటీస్ మీద నేను మళ్ళీ గొడవలు తీయపోతే నా పేరు ప్రసాద్ కాదు, పేరు పేరున చదువు సంచండి. మా మాస్టర్ గారు ఆయనేమో లా చదువుకున్న నానా తిప్పలు పడి నీతి నియమాలు చెత్త చెదరం అనుకుని మాకు మాట్లాడుతూ ఆయన గురువు బుద్ధులు నేర్పినట్టు ఓటేడు ఎంతమంది ఉన్నారు కనుక్కోమండి. 175 నియోజకవర్గాలు అలా టోల్ చూసి మనం సిగ్గుపడాలి. ఈయనక మనం ప్రజాప్రతినిధులకి ఇస్తాం, ప్రజలు అనగండి ఫస్ట్ ఆఫ్ ఆల్. అడిగి ఆడు ఓటేడు వేసుకోండి సన్నాసి గారికి ఎవరు మీరు ఓట్లు ఇచ్చారండి. అసెంబ్లీ లోపలికి ఎంటర్ అవ్వరు కదా, అసెంబ్లీ బయటెట్టారు. ఒకడు అడుగు పెట్టాడు, రాజకీయాలు ఇవ్వకపోయినా
ఎవరు మద్దతిచ్చినా ఇవ్వకపోయినా ఆయనే ముఖ్యమంత్రి అభ్యర్థి 2024 లో ఆయనే ముఖ్యమంత్రిగా అడుగు పెడదామనే ధీమాలో విశ్వాసంలో ఆ ఆసక్తి ఇది ఒక్క ఎమ్మెల్సీ గెలిచా ఏది ఇప్పుడు కాదు 2024 ఎన్నికలు అప్పుడు ప్రజలు నిర్ణయిస్తారులే రైట్ 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 మీరు ఎప్పుడు గాబర పడిపోయి ఊరికే చిరతలు కొట్టుకోకర్లే ఇంకా ఒక సంవత్సరం టైం ఉంది రైట్ ఈ లెవెల్ దెబ్బలు తినకుండా ఉంటే చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి వైఎస్ఆర్సీపీ వాళ్ళు కొల్లబడకుండా ఉంటే చూడమనండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పుడు ఈ రోజు ఇవాళ ఓట్లేపోతే దెబ్బలు వేయాలి నాకు గ్యారంటీ తెలుసు ఓకే చూద్దాం గురుమూర్తి గారు కంక్లూడ్ చేయండి గురుమూర్తి గారు రవి గారు చెప్పండి ఇప్పుడు ప్రసాద్ గారు కూడా చెప్పారు నైతికంగా ఈ రోజున తెలుగుదేశం పార్టీకి 23 మంది అవకాశం ఉంది కాబట్టి నేను పోటీ శ్రీనివాస రెడ్డి గారు ఏం చెప్తున్నారు ఎట్టి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సత్త ఏంటో సాయంత్రం చూడండి అని చూద్దాం అంటే ఆయన అసెంబ్లీలో మరి ఎవరైతే మరి ఆ రోజున పార్టీ మారిన సందర్భంలో ఆయన ఎంతో ప్రసంగం చేశారు పార్టీ ఫిరాయించారు చంద్రబాబు నాయుడు గారు ఎంతో ప్రోత్సహించారు ఆయన మాట్లాడారు మరి ఈ రోజున వీడు చేసేది ఏంటండి ఎవరిని నమ్ముకుని వీడు ఏడో స్థానానికి పోటీ చేశారు చెప్పమనండి ఎవరిని నమ్ముకుని పోటీ చేశారు అదేమంటే ఓడిపోయే సందర్భాల్లో మా ఎస్సీబీసీకి ఇస్తానంట అని చెప్తా ఉన్నారు ఏ మరి ఈ దేశంలో అత్యున్నతమైనటువంటి మరి పార్లమెంట్ స్పీకర్ గా బాలయోగి గారు ఆ పీఠం అధిరోహించారంటే మరి తెలుగుదేశం పంపకుండా అక్కడికి వెళ్ళారా అదేవిధంగా ఒక మహానేత ఎర్రమ నాయుడు గారు ఒక బీసీ నేతగా అక్కడ మంత్రిగా అదేవిధంగా పార్లమెంటు నాయకుడిగా అక్కడ పాత్ర పోషించారంటే చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ పంపకుండా వెళ్ళారా మరి ముఖ్యంగా బీసీలకు నిజంగా రాజ్యాధికారం ఇచ్చినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ అంత ముందు స్థానిక సంస్థలు ఎవరైనా పోటీ చేసే అర్హత ఉందా ఏదో మీద ఓడిపోయే సందర్భం ఏ ఇందాక ప్రసాద్ గారు చెప్పారు అవుననుకున్నా కాదనుకున్నా వాడు ఒక బీసీ మహిళగా ఆ ఒక పోరాట యోధురాలు ఎందుకంటే ఆవిడ ఈ యొక్క అమరావతి విషయంలో కాదనమండి ఈ యొక్క అధికార పార్టీ మీద పోరాటం చేసే విషయంలో కానివ్వండి అదేవిధంగా మేరుగా కూడా ఆ విజయవాడ నగరాన్ని బ్రహ్మాండంగా ఆవిడ అభివృద్ధి చేసి చదువుకున్నటువంటి వ్యక్తి పంతమంది తండ్రి గారు ఈ రోజు మేము ఒకటే ఈ రోజున ఎవరైతే మా సభ్యులు ఉంటారో వాళ్ళు రియలైజ్ ఖచ్చితంగా మా పోటేస్తారనేటువంటి నమ్మకం మాకు ఉంది అది నైతికత ఇందాక శ్రీనివాసరెడ్డి గారు చూస్తున్నారు కదా నైతికత నైతికత అని ఇవాళ ఖచ్చితంగా మేము నైతికత అయితే మేము గెలవాల్సిన అవసరం ఉంది అనేది అయితే వైసీపీ నైతికంగా నైతికత వినండి ఒకసారి గురుమూర్తి గారు నైతికంగా అయితే గెలవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే 23 మంది ఎమ్మెల్యేలు మీ పార్టీ బి ఫామ్ మీద గెలిచారు కాబట్టి టెక్నికల్గా వాళ్ళంతా మీ ఎమ్మెల్యేలే కాబట్టి 22 మంది ఎమ్మెల్యేలు ఓటేస్తే సరిపోతుంది కాబట్టి 22కు మించి 23 ఉన్నారు మీకు నైతికంగా మీరు మీ అభ్యర్థి గెలిచే అవకాశం ఉంది ఒకవేళ గెలవకపోతే ఇన్నాళ్ళు మీరు ఒక ప్రచారం చేస్తున్నారు వైసీపీలో ఒక రకమైన అసంతృప్తి ఉంది చాలామంది ఎమ్మెల్యేలు జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా ఉన్నారు వాళ్ళు ఏ క్షణమైనా పార్టీ మారిపోయి మీ పార్టీలోకో లేకపోతే పక్క పార్టీలోకి వెళ్ళిపోయే అవకాశం ఉంది అని చెప్పి గత కొంతకాలంగా జరుగుతున్న ప్రచారం అవాస్తవమని నమ్మాల్సిందే కదా ఒకవేళ ఓడిపోతే ప్రసాద్ గారు చెప్పారు మీరు చెప్పండి ఎప్పుడైతే వీళ్ళు ఓట్లైపోతే వాళ్ళ ఒళ్ళు పగిలిపోతే ఎలకెళ్ళి కొడతారన్నారు ఉన్నారు చూసారా మేమైతే ఖచ్చితంగా గెలుస్తామనేటువంటి నమ్మకం అయితే మాకు ఉంది తర్వాత అసంతృప్తి అంటారా ఈ రోజు కాకపోయినా రేపైనా మనం భవిష్యత్తు చూస్తాం దీంతో ఎలాంటి అనుమానం కూడా లేదు ఎందుకంటే ఇవాళ అసంతృప్తి అనేది ఏ స్థాయిలో ఉందో అందరికి తెలుసు తర్వాత ఇందాక శ్రీనివాసరెడ్డి గారు సత్తా అంటారా సత్తా అనేది మొన్న అయిపోయింది ఎందుకంటే గ్రాడ్యుయేట్స్ తిరిపిచ్చేశారు బొంగళూరులో ఇచ్చారు మరి అదేవిధంగా పులివెందుల్లో కూడా ఇచ్చారు కాబట్టి ఆ తీర్పు అయిపోయింది ఇవాళ రేపు ఇవ్వబోయే తీర్పు కూడా ప్రజలకు తెలుసు అందరికీ తెలుసు ఇవాళ సత్తా తాకుతారా ఏం తాకుతారు కదా ఇవాళ నైతికత అనైతికత మధ్య జరిగేటువంటి దీంట్లో నైతికత ఖచ్చితంగా గెలుస్తుంది పంతమర తండ్రి గారి శాసన మండలిలో అడుగు పెట్టడం ఖాయం ఆవిడ యొక్క పోరాటం ఆవిడ యొక్క కష్టం చంద్రబాబు నాయుడుకి ఈ రోజున పెట్టినటువంటి క్యాండిడేట్ గా ఆవిడ ఎట్టి పరిస్థితిలో గెలిచి శాసన మండలి గెలుద్దనేది నేను పూర్తిగా నమ్ముతున్నాను రైట్ అండి అసెంబ్లీ ఆవరణలో పోలింగ్ అప్పుడే స్టార్ట్ అయింది సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది ఆ తర్వాత ఫలితాలు కూడా వస్తాయి ఫలితాలు వచ్చిన తర్వాత కూడా మనం మాట్లాడదాం నిజంగా చెప్పాలంటే ఒక్క ఎమ్మెల్సీ సీటు మాత్రమే కానీ ఖచ్చితంగా చాలా అర్థాలు వస్తాయి ఒకవేళ 7కి 6 మాత్రమే గెలుచుకుని 1 ఓడిపోతే కనుక వైసీపీలో అసంతృప్తి ఉన్నట్టుగా మనం ఆలోచించాలి కాదు ఎమ్మెల్యే చాలు కదా ఒక్క ఎమ్మెల్యే ఆ ఒక్క ఎమ్మెల్యే మాత్రమే కీలకం 7కి 6 ఖచ్చితంగా గెలుస్తారు ఒకటి ఏంటనేది మరీ ఉన్నారండి డిస్క్వాలిఫికేషన్ ఓట్లు తాలెక్కడ గెలుస్తారు ఏ అలా కాదు ఇప్పుడు క్వాలిఫై
లేదు పోలైన ఓట్లు బై అప్పుడు డివైడ్ చేస్తారండి ఏ మళ్ళీ కొనుక్రోడ ఆరు గెలవడం పక్క జబ్బడిపోయిన వాళ్ళు ఉన్నారు అక్కడ చూడండి వాట్ ఎవర్ వాళ్ళు తప్పుడు ఓట్లు వేసినా లేకపోతే రాలే హాజరు కాలేకపోయినా ఓటు వేయకపోయినా కూడా వచ్చిన ఓట్లు వచ్చిన ఓట్లు బై 8 నేను చెప్పింది కరెక్టే కదా సాంతి ప్రసాద్ గారు మీకు బాగా అవగాహన ఉంటుంది దీని మీద రైట్ ఎవరికి అవగాహన మాకు అవగాహన సెకండ్ ప్రిఫరెన్స్ ఓట్లు ఏడులో ఆరు గెలుచుకోవడం వైసీపీ పక్క రైట్ ఆరుగురు గెలుస్తారు ఒక్కటే సస్పెన్స్ సో చూద్దాం ఏం జరగబోతోంది అనేది చెప్పిన చదువు సాయంత్రం తేలిపోద్ది సాయంత్రం తేలిపోద్ది సాయంత్రం ఉంటుంది అసలు విషయం సాయంత్రం కూడా డిస్కస్ చేద్దాం దీని మీద శ్రీనివాస్ రెడ్డి గారు ఫైనల్ వన్ మినిట్ ప్లీజ్ కంక్లూడ్ చేయండి మీకే ప్రతిష్టాత్మకం ఇది మీకే ప్రతిష్టాత్మక అభ్యర్థిత్వాన్ని కానీ లేకపోతే ఆమె పోటీ చేయటాన్ని కానీ ఆమె చంద్రబాబు నాయుడు గారు టికెట్ ఇవ్వటాన్ని కానీ ఎవరు కూడా తప్పు పట్టడం లేదండి ఆవిడ ఇప్పుడు ఒక విజయవాడ కార్పొరేషన్ మేయర్ అంటే ఒక ఎమ్మెల్యే స్థాయి కన్నా చాలా ఎక్కువ అదేవిధంగా 2014 నుంచి 2019 వరకు ఒక కార్పొరేషన్ చైర్మన్ గా కూడా ఆమె రాష్ట్ర స్థాయి చైర్మన్ పదవి కూడా ఆమె చేశారు కానీ అలాంటి సమర్థత ఉన్నటువంటి వ్యక్తికి ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా అవకాశం ఉన్నప్పుడు ఇవ్వకుండా బలం లేనప్పుడు ఎందుకు సీట్ ఇచ్చారన్నదే ఇక్కడ ప్రశ్న అన్ని మీరే చెప్తున్నారు లాస్ట్ కార్పొరేషన్ ఇచ్చారని ప్రశ్న కానీ అది కార్పొరేషన్ ఇచ్చారు మీరే చెప్తారు శ్రీనివాస్ రెడ్డి గారు మీ ప్రశ్నలోనే ఆన్సర్ కూడా ఉంది మీ ప్రశ్నలోనే ఆన్సర్ ఉంది మరి కాదు అనురాధ గారు టీడీపీ హయాంలోనే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఆ పదవులను చేపట్టారు మీ ప్రశ్నలోనే ఆన్సర్ ఉంది థ్యాంక్ యూ సో మచ్ అండి మాట్లాడదాం సాయంత్రం దీనికి సంబంధించిన రిజల్ట్ వస్తుంది కాబట్టి మనం తర్వాత మాట్లాడదాం థ్యాంక్ యూ సో మచ్ అండి శ్రీనివాసరెడ్డి గారు